వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహా న్యూస్ ఎండి మారళ వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మురళి. సార్ జగన్ సీఎం, కేసీఆర్ సీఎం, మోదీ పీఎం, మరి ప్రతిపక్ష పార్టీలు పోటీలకు ఎందుకు, ఆయా పార్టీ కార్యాలయాల్లో వినేటువంటి పంచాంగ శ్రవణం చూస్తే వచ్చేటువంటి సందేహాలు ఏంటి సార్ దీనిపై మీ విశ్లేషణ? ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సార్ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈరోజు పంచాంగ శ్రవణం జరిగిన సందర్భంగా చాలా ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఒక కామన్ మ్యాన్, ఎవరైతే సగటు మామూలు ప్రజానీకం, అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. పంచాంగం చెప్పినటువంటి ప్రతి సందర్భంలో కూడా పంచాంగ శ్రవణం చేసేటువంటి వారు, ఈరోజు జరిగినటువంటి దాంట్లో కూడా కేసీఆర్ గారు మరలా సీఎం అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం అవుతారు, మోదీ గారు మరలా పీఎం అవుతారు అని అందరూ కూడా వారు శ్రవణాలు చెప్తూ వచ్చారు. ఆ శ్రవణం వినటానికైతే చక్కగానే ఉంది, కాకపోతే అవి ఎంతవరకు ఆచరణ సాధ్యం అవుతున్నాయి, ఎంతవరకు అమలవుతున్నాయి అన్నటువంటిది కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇక్కడ మనం రెండు కోణాల్లో చూడాల్సినటువంటి అంశం ఉంది ఇది, ఈ అంశానికి సంబంధించి. మరి వీళ్ళందరూ మరలా సీఎంలు అయ్యే పనికైతే మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయటం అనేటువంటి ప్రశ్నోత్తరం ఇది. సార్ అందుట్లో చాలా అంశాలు చక్కగా చెప్పారు, కొన్ని అంశాల విషయంలో కొంత ఎట్లా ఉందంటే ముఖ్యమంత్రులు మళ్ళీ మీరు అవుతారు, ఇప్పటివరకు రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండటానికి, భవిష్యత్తులో రాష్ట్రం ఇంకా మరింత సుభిక్షంగా వెళ్ళటానికి కూడా మీకున్నటువంటి మీ రాసులు మీ ఫలాలే కారణం అని చెప్పని చెప్తున్నారు. మరి ఈ రాసులు ఈ ఫలాలే కారణమైతే మరి రాష్ట్రంలో పెరిగినటువంటి, ఆంధ్రప్రదేశ్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలు కావచ్చు, చెత్త పన్ను కావచ్చు, లేకపోతే మద్యం వివాదాలు కావచ్చు, లేకపోతే ఇతర వివాదాలు కావచ్చు, ఇవన్నీ మరి వారు రాసి ఫలాలు అనేది కూడా చెప్తే బాగుండేది. అదేవిధంగా ఎక్కడైతే ఇక్కడ కూడా అంత అద్భుతంగా ఉంది, అన్నీ బాగున్నాయి, మీరు దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి, చాలా కీలకం అవుతాయని చెప్పని, ఎలా అయితే ముఖ్యమంత్రి మనసుల్లో ఏదైతే ఉండిద్దో ఆ మనసుల్లో ఉన్నటువంటి భావాలు అవన్నీ కూడా ఈ పంచాంగం ద్వారా పంచాంగకర్తలు బయటికి తీసుకొస్తున్నారు అన్నటువంటి విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. సరే అందులో చెప్పేటువంటి అంశాల్లో మంచి చెప్పాలి, ఏదైతే చెడు చెప్పాలి, ఆ రెండు చెప్పగలిగినప్పుడే షడ్రుతులతో కూడుకున్నటువంటి ఇదవుతుంది. అలా కాకుండా కొంతవరకు మాత్రమే తీపి మాత్రమే చెప్పి మరి చెడు చెప్పకపోతే ఎలా, తీపి మాత్రమే చెప్తే చెడు చెప్పకుండా తప్పించేస్తే అది పూర్తి పంచాంగం కాదు అన్నటువంటిది కూడా వాస్తవం. సరే ఇందుట్లో మనం చూస్తే అనేక కోణాల్లో కూడా వీటికి సంబంధించి ఇప్పుడు మనము ఉగాది పచ్చళ్ళలో మనం చూస్తే అన్నీ ఉంటాయి, తీపి, ఉప్పు, అట్లాగే పులుపు, చేదు, కారం అన్నీ ఉంటాయి, కానీ చేదు మాత్రమే మిగిలింది అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాం. మిగిలినటువంటి అన్నీ కూడా కనపట్టలేదు అన్నటువంటి వ్యక్తమవుతుంది. ఎందుకు ఆ విమర్శ వస్తుంది అని అంటే విద్యుత్ ఛార్జీల పెంపు, చెత్త పన్ను పెంపు, ఇంటిపై ట్యాక్సుల పెంపు, లేదంటే మిగిలినటువంటి ఓటీఎస్ వసూళ్ళు, ఇలా అదేవిధంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి. మరి ప్రతిదీ కూడా భారంగా ఉంది, ప్రతిదీ కూడా ఇబ్బందిగా ఉంది, ప్రతిదీ కూడా సమస్యతో ఉన్నది. మరి ఈ సమస్యతో బాధతో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మరి ఉగాది పచ్చడిలో చేదు కనిపిస్తుంది తప్ప తీపి కనపట్టలేదు, పులుపు కనపట్టలేదు అనేటువంటిది విమర్శల పాలవుతూ ఉంది. దీనికి కారణం ఏంటి అంటే పరిపాలనా దక్షతలో జరుగుతున్నటువంటి లోపంగా అభివర్ణిస్తూ ఉన్నారు. మరి వీటిని గమనించుకోవాలి. మరి ఇది ఒక అంశం. ఇక రెండో అంశం మనం చూసినప్పుడు ఎవరైతే పంచాంగకర్తలు చెప్తున్నటువంటి వారిలో చాలామంది చాలా చక్కగా చెప్తున్నారు, కానీ విశ్వసనీయత లోపిస్తుంది. విశ్వసనీయత లేకపోవటానికి గల కారణం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రులు ఎవరికైనా కావచ్చు, గతంలో రోసయ్య గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలుపెట్టి ఇంకొకరి దగ్గర మొదలుపెట్టి అందరికి కూడా అద్భుతంగా ఉంది, మరలా మీరు వచ్చేస్తారన్నారు. మరి వస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు కూడా మరలా మళ్ళీ తిరిగి వచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు, లేవు కదా. మరి అప్పుడు కూడా అట్లాగే చెప్పారు. ఇది ఒకటికి రెండు సార్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి, విశ్వసనీయతకి అఘాతం కలగకుండా విఘాతం కలగకుండా చూసుకోవాల్సినటువంటి నేపథ్యం పరిస్థితి కూడా పంచాంగకర్తలకే ఉంటుంది. ఎవరికైనా కానీ ములగ చెట్టు ఎక్కిస్తామంటే చాలా చక్కగా ఆనందపడతారు. రాజకీయ నాయకులకు ఉన్నటువంటి బలహీనమైనటువంటి ఒక కోణం ఏంటంటే
వారికి ఉన్నట్టు ఎవరన్నా పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటే వారు మునగ చెట్టు అసలు ఎక్కేసి పైన కూర్చుంటూ ఉంటారు. అది అలవాటు. రాజకీయ నాయకులు పొగడ్తలకు పడిపోతారు. అందుకనే చాలామంది రాజకీయ నాయకులు పైకి ఎదగాలనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు బాగా కష్టపడి గ్రౌండ్లో ఒక నేత పనిచేస్తూ ఉంటాడు. పాపం ఆ నేతని అధికార పార్టీల ముఖ్య నేతలు గుర్తించరు. ఎవరైతే ఇక్కడికి వచ్చి అసలు మీరు అద్భుతం, మీరు అమోఘం, మీరుండటం వల్ల రాష్ట్రం ఎట్లుంది, మీరున్న వల్ల ప్రజలు ఎట్లున్నారని చెప్పిన నేతలను గుర్తించి వీళ్ళకి పదవులు లభ్యమవుతూ ఉంటాయి. అసెంబ్లీలో చూసాం కదా, అదే అసెంబ్లీలో చూసాము, అసెంబ్లీలో పబ్లిక్గా కూడా. వాస్తవం చాలామంది నేతలు మాటలతో బురిడి కొట్టించి నేతల దగ్గర పదవులు తెచ్చుకుంటారు. కష్టపడినాడు పాపం, అక్కడ ఎక్కడ ఉంటాడు పాపం వాడు, వాడు గుర్తించాడు పరిస్థితి కూడా ఉండదు. కానీ అది ఆ మాటలకి ఎవరైనా కానీ పడిపోతారు. మరి అలాగే చాలామంది పంచాంగకర్తలు ఈరోజు చెప్పినటువంటి అంశాల్లో కూడా మరీ బురిడి కొట్టించే విధంగా లేదా మరీ వాళ్ళని మొలగ చెట్టు ఎక్కించే విధంగా చెప్పడం అనేటువంటిది కూడా శ్రేయస్కరం కాదు. అది వారి విశ్వసనీయతకే ప్రశ్నగా ఏర్పడేటువంటి అంశం. వారిని విమర్శించడం అని కాదు, కానీ అనేక సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి అనేక పదాల్లో ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి అంశాలు. సరే, దీనికి సంబంధించి అజిత్ గారు కూడా ఉన్నట్లున్నారు. సరే, అజిత్ గారితో మాట్లాడే ముందు అట్లాగే ఇంకొక అంశానికి సంబంధించి ఏంటంటే, రాజకీయ పార్టీలు ఇప్పుడు పంచాంగం అన్నీ చెప్పిన తర్వాత ఇంక ప్రతిపక్ష పార్టీలు ఎందుకు, మరి ఏం చేయను, ప్రతిపక్ష పార్టీలకి ఇంక అవసరం ఏముంది అనే ప్రశ్న కూడా వచ్చింది. శుభ్రంగా హ్యాపీగా వారు చెప్పేశారు కదా, మనం హ్యాపీగా ఇంకా పోటీ ఎందుకు లేదు అనుకో అనుకునే పరిస్థితులు అయితే ఉండవు కదా. మరి ఎలక్షన్ ఎలక్షన్గానే ఉండిద్ది, ఇది ఇదిగానే ఉండిద్ది, మరి ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో కూడా అవి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు అధికారంలోకి వచ్చేస్తారని చెప్పేసి మన ప్రతి పార్టీకి మంచి రోజులు ఉన్నాయని చెప్తారు, ప్రతి పార్టీ శక్తివంతంగా ఉందని చెప్తారు, అన్ని శక్తివంతంగా ఉన్న అందరూ అట్లా ఉంటే మరి ఈ యుద్ధాలు ఎందుకు. మరి వాళ్ళ ఆలోచనల ప్రకారంగా, వాళ్ళ రాసుల ప్రకారంగా వాటిని అన్వేషించుకోవాలి కదా. వాటిని ఒకసారి పరిశీలించుకొని చెప్పాల్సిన అవసరం కూడా వారికే ఉంటుంది. అజిత్ గారు, ఎస్ సార్, ఎస్ సార్, కనెక్ట్ చేస్తున్నారు సార్. సార్, ఈ నేపథ్యంలో పంచాంగ ఒకసారి బైట్స్ ఉన్నాయి చూద్దాం, వారి బైట్స్ ఒకసారి ప్లే చేద్దాం. కేసీఆర్ గారి జాతకం గత సంవత్సరం కంటే బాగుండబోతోంది. ఏప్రిల్ నుండి గురువు గోచారం 9వ ఇంట ఉండటం వల్ల అనుకూల సమయం ప్రారంభమైంది. ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి ఏమాత్రం సందివ్వకుండగా వారిని ఆక్రమించే పద్ధతిలో వారు అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఈ సంవత్సరం చంద్రశేఖరరావు గారి ముఖారవిందము నుండి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వెలువడబోతాయి. దేశం మొత్తం కూడా దృష్టి పెట్టి వీరిని మాత్రమే చూసేట్టుగా ఉండబోతోంది. ఎందుకంటే గురువు గోచారం వీరికి అనుకూలంగా ఉంది. ఎవరెవరైతే అంటున్నారో వారందరికీ విశ్వరూపాన్ని చూపించబోతున్న సంవత్సరంగా ఈ సంవత్సరం మనం వారిని అభివర్ణిస్తున్నాము. రాబోయే రెండేళ్లలో వ్యాపార వ్యవసాయ రంగాల్లో వచ్చేటువంటి మంచి మార్పుల మూలంగా రాబోయే కాలంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం సాగిపోయే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. పాలకులకు కూడా మరి రాబోయే కాలంలో రాహు యొక్క సంచారం బాగా అనుకూలంగా మారుతోంది. ఎటువంటి అవాంతరాలు అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా చాలా ఓర్పుగా వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయం సాధిస్తూ ఆయన యొక్క విజయాన్ని ప్రజలకు చక్కగా అనుకూలంగా మారుస్తూ ముందుకు వెళ్తూ చక్కనేటువంటి పరిపాలన అందిస్తూ ప్రజలందరూ సుఖంగా జీవించేలాగా. ఇక రేవంత్ రెడ్డి గారు తన యొక్క సాధనలో ఈ సంవత్సరము ముందుకు వెళ్లడంలో ధైర్య సాహసాన్ని గతం కంటే ఎక్కువ ప్రదర్శించవలసినటువంటి పరిస్థితి ఉన్నది, ప్రదర్శిస్తారు కూడా. ముఖ్యంగా అక్టోబరు డిసెంబరు మధ్యకాలంలో ఆయన అసలు స్వరూపాన్ని బయటకు తీసుకొస్తారు. ఇది మీ పార్టీ ముఖ్యంగా మీరు ప్రతిపక్షాల యొక్క ధీటుని ఆ విరాజిల్లే విధంగా ఆ ప్రకంపనలు అనేవి రేపడం అనేది జరుగుతుంది. విశేషం కనిపిస్తూ ఉన్నది, మీడియా వాళ్ళు వార్తలు వెతుక్కోనక్కరలేదు, కల్పించి వ్రాయాల్సిన పని లేదు, కడుపు నిండుగా వాళ్లకు ఈ సంవత్సరం వార్తలు దొరకబోతున్నాయి. కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయట ఏమంటే ప్లే చేయండి. మనం చూసాం కదా, అంటే ఎంత చక్కగా
ఎంత ఆనందంగా చెబుతా ఉంటే ఎంత చక్కగా నవ్వుకుంటున్నారు చూడు. స్వరూపాన్ని చూడబోతున్నారు. అసెంబ్లీలో పొగిడించుకోవటం కంటే కూడా ఇట్లా బయట పొగిడించుకోవటం కూడా ఒక అద్భుతంగా ఉంది. కాకపోతే అక్కడ అక్కడ జరిగిన దాంట్లో చూస్తే పాపం ఏపీలోనేమన్నా పాపం ముఖ్యమంత్రి గారు అడాడో పాపం చిన్న చెక్కబల్ల వేసుకొని కూర్చున్నారు. ఆ తాటాకులు ఏందో అక్కడ కిందంతా పాపం కుర్చీలు వేసుకొని అందరు కూర్చొని ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమన్నా ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్గా జరుగుతూ ఉంది. సరే అది అది అంశాలు కూడా అజిత్ గారిని అడుగుదాం. అజిత్ గారు చెప్పండి. వంశీ గారు ఇప్పుడే పంచాంగకర్తలు చెప్పింది అంటే చాలా బాగుంది, చాలా వినసొంపుగా ఉంది. ములగ చెట్టుకు చివరిన పైన కూర్చొని ఉండాలి ఎవరికి వాళ్ళు, ఇంకా దిగే పని కూడా లేదు. ఇరిగితే కింద పడి ఇరిగిపోవడం తప్పితే నాకేం కనపడలేదు. అంత అంత బాగా అంత వివరంగా చెబుతూ ఉన్నారు. సరే అదొక అంశం. సరే పార్టీలు సరే వాళ్ళని పొగిడించుకోవడానికి లేదా వారికి సంబంధించి చెప్తారు. రెండోది అక్కడ చూస్తే వేరియేషను తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఉగాది సెలబ్రేషన్స్ ఏమన్నా అట్టహాసంగా కనులార విందుగా ఉన్నాయి. అక్కడ చూస్తే ఏమైనా పాపం దిగాలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి అజిత్ గారు ఆ వేరియేషన్ ఏంటి? అట్లాగే ఈ ఎంతవరకు ఇందా మీరు డిబేట్ కూడా చేశారు, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? పంచాంగకర్తలు మరీ పైకెత్తే పని అయినా కొంచెం వాస్తవాల దగ్గరగా చెప్పే పరిస్థితి ఏమన్నా ఉందా? వంశీ గారు రెండు చోట్ల కూడా వేరియేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మీరు అన్నట్లుగా ఇక్కడ తెలంగాణలో ప్రగతి భవన్లో ఉన్న ఒక స్టేడియం లాంటి దీంట్లో అందరు కూడా చాలా కంఫర్ట్గా మంచి సౌకర్యాల మధ్య కూర్చొని పంచాంగం వింటూ ఉండగా అక్కడ మాత్రం మొత్తం మీరు ఒక తాటాకులు పందిరి చిన్న చెక్కబల్ల తాటాకు ఒక చాప దీని మీద కూర్చొని అక్కడేమో ఆ ఎదురు కుర్చీల్లో వాళ్ళు కూర్చొని మొత్తం అంటే ఓపెన్ ఎయిర్లో ఎక్కడా కూడా కనీసం ఒక హాల్ కానీ ఏమీ లేకుండా ఓపెన్ ఎయిర్లో అది కూడా రాజధాని రైతులు ఇందాక అంటున్నారు మేము ఇచ్చిన భూముల్లోనే కింద పట్టలు వేసేసి దాని మీద కూర్చొని చేస్తున్నారు కానీ అక్కడే తెలిసిపోతుంది రెండు రాష్ట్రాల గ్రహ స్థితి తెలిసిపోతుంది అని చెప్పి అంటున్నారు వంశీ గారు. ఎందుకంటే అక్కడ స్థితి ఏమో అలా ఉంటే ఇక్కడ స్థితి ఇలా ఉంది అని. దీంతో పాటు ఇంకొకటి కూడా వంశీ గారు, అక్కడేమో ముఖ్యమంత్రి గారు సపరేట్గా ముఖ్యమంత్రి దంపతులు కూర్చొని ఆ ఎదురు వాళ్ళు కూర్చొని మధ్యలో పంచాంగకర్త ఆ చాప మీద అక్కడ కూర్చొని ఆ చిన్న చెక్కబల్ల మీద ఆయన కూర్చొని చెప్తుంటే ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు మంత్రుల మధ్యలో ఎమ్మెల్యేల మధ్యలో అందరి మధ్యలో ఆయన కూడా ఒకటిగా కూర్చొని ఉన్నారు వంశీ గారు. అది కూడా ఒకటి కనిపిస్తుంది. ఆ వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. ఇక్కడ వయసు రీత్యా కానీ అన్ని అనుభవం రీత్యా కానీ కేసీఆర్ గారు పెద్ద ఏజ్ పరంగా అనుభవం పరంగా అన్ని అన్ని దీంట్లో కూడా ఆయన కొంత పెద్దగానే మనం చూడవచ్చు. కానీ ఆ వ్యత్యాసం అయితే కొంత చూడవచ్చు వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ గారికి ప్రగతి భవన్లో చెప్పిన పంచాంగంలో ఏమో ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతాడు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు, దాంతోపాటు అసలు అద్భుతంగా ముందుకెళ్తారు. ఈరోజు ఈసారి గురుడు మొత్తం కూడా గత ఏడాది కంటే కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షాలు లేదా ఎవరు ఎన్ని చిన్న చిన్న వీటిని ఇది చేసినా కానీ ఆయన చాలా డైనమిక్గా ముందుకెళ్ళిపోతారు అని చెప్పి చెప్పారు వంశీ గారు. అంటే ఇక్కడ పరిస్థితి ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరిని పంచాంగం చెప్పమన్నా అదే చెప్తారు వంశీ గారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అట్టున్నాయి. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్లోకి కేసీఆర్ గారు వెళ్ళాలనుకుంటున్నారు, థర్డ్ ఫ్రంట్ని ఆయన లీడ్ చేయాలనుకుంటున్నారు. ఇలా అన్ని పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు చక్కగా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు వంశీ గారు. దాంతోపాటు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఓర్పుతో సహిస్తూ ముందుకెళ్తారు అని చెప్పి చెప్పారు. దాంతోపాటు ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు, శాంతివంతమైన వాతావరణం అక్కడ ఉంది, సుభిక్షమైన పరిస్థితి అక్కడ ఉంది, వర్షాలు బాగా కురుస్తాయి. వంశీ గారు మీరే మనం చెప్పే పని లేకుండా ఒక చిన్న సన్నివేశం కనిపించింది. ఏడేమన్నా చక్కగా కూర్చొని ఉన్నారు, అక్కడేమన్నా పాపం ముఖ్యమంత్రి గారు ఆ చెక్క కుర్చీలో కూర్చొని ఉన్నారు, ఆ ఎదురు కూర్చున్నాడు పాపం ఇసురికర్రలు పెట్టి తెగిసురుకుంటున్నారు అజిత్ గారు. అవును పాపంకర్రలు చూస్తేనే విసనకర్రలు చూస్తేనే అసలు పంచాంగం అనేది అక్కడ విసనకర్రలు చెప్తారు. అంటే మనం ఏం చెప్పే పని లేదు, విజువల్ విజువల్ బ్యూటీలో ఉన్న ఇదేంటంటే ఆయన కప్పగంతుల సుబ్బారావా సంథింగ్ ఏదో పేరు, ఆయన పేరు పండితుడి పేరు, ఆయన కంటే కూడా విసనకర్రలు చెప్తున్నాయి, ఆయనకు పడుతున్న చెమటలు చెప్తున్నాయి. కప్పగంతు సుబ్బరామ సోమయాజులు గారు సుబ్బారామ సోమయాజులు గారు చెప్పినట్టు ఆడ విసనకర్రలు పెట్టి విసురుకోండి అంటేనే ఆడ పరిస్థితి ఏందో ఆడ ఆడ ఉన్నటువంటి పరిస్థితి పరిణామాలు అని అర్థమవుతుంది. అక్కడ కూడా ఒక అవకాశం ఉండేది అజిత్ గారు, ప్రజావేదిక అని గతంలో ఉండేది. ఆ ప్రజావేదికలో గతంలో ఉగాది సంబరాలు జరిగినాయి లేదా ఇంకోటి ఇంకోటి జరుగుతూ ఉండేవి. కానీ ఆ ప్రజావేదిక అనే దాన్ని కూల్చివేశారు. కూల్చివేసేటప్పటికి ఇప్పుడు ఎక్కడ ఉంది, రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది. అది పాపం రైతులు ఇచ్చిన భూముల్లోనే కూర్చోవాల్సి వచ్చింది. మరి మళ్ళీ ఆ రైతుల భూములు మీ పనికి రావు అంటున్నారు.
సరే ఇది ఒక వివాదం. సరే మీరు చెప్తున్నటువంటి అంశంలో అంటే వేరియేషన్ బట్టి అక్కడ విజువల్ చూస్తుండంతో అర్థమైపోతుంది. అట్లాగే రెండవది అయితే గారు అంటే విశ్వసనీయత ఎవరైతే ఈ రకంగా చెప్పటం ద్వారా పంచాంగ శ్రవణకర్తలు ఆ రకమైనటువంటి అంశాన్ని తెలియజేయటం ద్వారా ఓన్లీ తీపి మాత్రమే చెప్పి చేదు చెప్పకుండా మింగేస్తే ఎలా, చేదు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా వంశీ గారు. అంటే ఆ తీపి కూడా యాక్చువల్గా మనం కొన్ని ట్యాబ్లెట్స్ చూస్తాము, ఒరిజినల్ చేదు ఉంటుంది, ఆ పైన షుగర్ కోట్ చేస్తారు. అలాగా తీపి కూడా పైన చేసిన కోట్ ఏమో ఒరిజినల్ కాదేమో అనిపిస్తోంది వంశీ గారు. అంటే రాహు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని దాటుకుంటూ వెళ్ళి చాలా సుభిక్షంగా ఉంటుంది, ఇక్కడికంటే కూడా సుభిక్షంగా ఉంటుంది, ఇక్కడికంటే కూడా చాలా స్థిరత్వం ఉంటుంది, ప్రభుత్వం ఇంకా సుసంపన్నం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. ఈరోజు ఒకసారి చూస్తే ఒకవైపు కరెంటు బిల్లులు, మరోవైపు కరెంటు కోతలు, మరోవైపు పెట్రోల్ డీజిల్ వీటన్నిటిని మించి వంట నూనెలు ఏది ముట్టుకున్నా కానీ షాక్ కొడుతుంది వంశీ గారు. అలాంటిది మరి సుభిక్షంగా ఎలా ఉంటున్నారు అని అనేది ఆయనే వివరించాలి, ఎందుకంటే చెప్పిన పంచాంగం అలా చెప్పకపోతే కూడా అక్కడ మరి అలా చెప్పకుండా ఉండగలిగిన పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది కదా. దాంతోపాటు ఇక్కడ కొన్ని అంశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వంశీ గారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పంచాంగం చెప్పించారు, అక్కడ సోమవీర్రాజు గారు కూడా చెప్పించారు వంశీ గారు. ఆంధ్రప్రదేశ్లో సోమవీర్రాజు గారు కూడా పంచాంగ శ్రవణం నిర్వహించారు బీజేపీ కార్యాలయంలో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పించారు, అదేవిధంగా బండి సంజయ్ గారు చెప్పించారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పంచాంగంలో అటు ఆంధ్రలో ఇక్కడ తెలంగాణలో కేంద్రంలో మూడు చోట్ల కూడా నియంతృత్వ ప్రభుత్వాలు ఉన్నాయి, అవి కూలిపోవడం సహజం, ఖచ్చితంగా కూలిపోతాయి, ప్రతిపక్షాలు ఊపందుకుంటాయి, ఇక పెద్ద రాజకీయ పరిణామాలు ఉన్నాయి, ఆగస్టు తర్వాత జరుగుతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి పంచాంగం అక్కడితో సహా చెప్పారు వంశీ గారు. దాంతోపాటు అక్కడ సోమవీర్రాజు పంచాంగంలో మోడీ చాలా శక్తివంతుడిగా సుసంపన్నంగా అత్యంత శక్తివంతంగా ప్రధాని మోడీ ఉన్నాడు, దానికి అనుకూలంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక బీజేపీకి ఎదురు ఉండదు, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి ఆశావహ పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ సోమవీర్రాజు గారి పంచాంగం వంశీ గారు. దాంతోపాటు అలాంటి పంచాంగమే ఇక్కడ కూడా బండి సంజయ్ గారి దగ్గర కూడా అదే జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారి పంచాంగంలో ఈసారి ఒక విచిత్రమైన అంశం చెప్పారు వంశీ గారు. కేంద్రంలో ఒక పెద్ద నాయకుడు చచ్చిపోతాడు ఈ సంవత్సరం అని చెప్పి చెప్పారు. అది ఎవరని అనేది తెలియట్లేదు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రతిపక్షమా లేదా ఎవరో తెలియదు, కానీ కేంద్రంలో ఒక పెద్ద నాయకుడు చచ్చిపోతాడు, ఆయన మరణిస్తారు కాబట్టి వెంటనే ఆయన మరణించిన తర్వాత పరిణామాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారుతాయి అని చెప్పి చెప్పారు వంశీ గారు. మొత్తం మీద ఇక్కడ అంటే చాలా వేరియేషన్స్, ఒకటి చివరికి బీజేపీ కూడా అక్కడ శక్తివంతంగా వేళ్ళు అనుకుంటుందని అక్కడ చెప్పడము, దాంతోపాటు ఇక్కడ రేవంత్ రెడ్డి పంచాంగం దగ్గరేమో ప్రతిపక్షం స్ట్రాంగ్ అవుతుంది, రేవంత్ రెడ్డి తన విశ్వరూపం అనేది అక్టోబర్ నుంచి చూపిస్తారని చెప్పి ఇక్కడ చెప్పడము, ఇక ప్రగతి భవన్లో చెప్పిన పంచాంగం పూర్తిగా ఆయన కేసీఆర్ గారు కర్కాటక రాశి కాబట్టి కర్కాటక రాశి అనేది ఎప్పుడు కూడా బుద్ధితోటి, బుధుడు బుద్ధితోటే ఉంటుంది కాబట్టి జనరల్గా ఆయన ఎప్పుడు కూడా ఆయన స్ట్రాటజీస్ కానీ వ్యూహాలు కానీ ఆయన మెదడు అనేది దేశంలో కూడా ఎవరు కూడా పంచాంగ ఆయన చెప్పిన అంశాలను ఎవరు కూడా ఖండించరు వంశీ గారు, ఎందుకంటే చకచక వ్యూహాలు బనడంలో కేసీఆర్ గారిని మించిన వాళ్ళు లేరు కాబట్టి. కానీ ఇక్కడ కూడా అంటే ఎక్కువ కేంద్రం మీదే ఫోకస్ చేశారు వంశీ గారు. అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రతిపక్షాలను కూడా అడ్డంకుల్ని చాలా సులువుగా అంటే ఇప్పటిదాకా కొంత అటు ఇటు ఉన్నా ఈ సంవత్సరం చాలా సమర్థవంతంగా నెగిటివ్ను కూడా ఎదుర్కొంటారని చెప్పి ఇక్కడ చెప్పారు. సరే అక్కడ పరిస్థితి ఏమో ఒకవైపు నిజంగా వంశీ గారు చూసే ప్రజలకు ఎలా ఉంటుందంటే ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు పెరిగిన కరెంటు ఛార్జీలు, మరోవైపు పెట్రోల్ డీజిల్ అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడము, వంట నూనెలు, చెత్త ట్యాక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పంచాంగ చెప్పే ఆయన కప్పగంతుల సుబ్బారావు గారు కూర్చొని మొత్తం సుభిక్షంగా ఉంది, రాష్ట్రం సుసంపన్నంగా ఉంది, సంక్షేమంగా ముందుకెళ్తోంది అని చెప్పి చెబుతా ఉంటే నిజంగా ప్రజలు ఏమనుకుంటారు అనేది ఈరోజు ప్రశ్న వంశీ గారు. దాంతోపాటు ఇక్కడ మనం చేసిన డిబేట్లో కానీ అందరూ అది ఇన్న అందరూ కూడా అసలు ఈ పంచాంగం అంతా వీళ్ళు కాదు చెప్పేది, మేం చెప్తాము పంచాంగము రేపు 2024లోనో 23లోనో మేం చెప్తాం పంచాంగం అనేది అనేక మంది అంటున్నారు వంశీ గారు. రైట్, అంటే ఇక్కడ ఒక పాయింట్ అయితే గారు నాకు కొద్దిగా ఈ పంచాంగం ఇందాక వారు చెప్పినటువంటి అవన్నీ విన్న తర్వాత రాజకీయ పార్టీ నాయకులే కొద్దిగా నయమనిపించారు అయితే గారు. అవును, పదవి కొంచెం రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవటానికి క్రింది స్థాయి నాయకులు కొంచెం ఒక అద్భుతంగా చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళే నయం అనిపించారు, వాళ్ళని మించిపోయిన విధంగా వీళ్ళ ప్రతిభ కనపడింది.
కానీ ఆ ప్రతిభ ఇక్కడ మనం ఒక్కసారి వంశీ గారు మనం అంటే సరే ఆయన ఎక్కడున్నారో పెద్ద ఆయన తెలియదు కానీ శ్రీనివాస గార్గయ్య గారిని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి వంశీ గారు. రెండు సార్లు 2004లో అదేవిధంగా మొన్న 2024లో రెండు సార్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అధికారం కోల్పోయేప్పుడు ఆయన తిరుగులేని అధికారంతో మీరు వస్తారు అని చెప్పి శ్రీనివాస గార్గయ్య గారు చెప్పారు వంశీ గారు. కానీ వాస్తవ పరిస్థితి అంటే ప్రజల నాడిని పట్టుకోకుండా కనీసం ప్రజల నాడిని పట్టుకుంటే అసలు పంచాంగం అనేది ఉంటుంది వంశీ గారు. వీళ్ళు ప్రజల నాడిని వాస్తవ పరిస్థితుల్ని చూడకుండా కేవలం ఎదురు కూర్చున్న వాళ్ళ ముఖస్థుతి కోసం పంచాంగం చెప్పడం అనేది మాత్రం నిజమైన జ్యోతిష్యులు కూడా ఈరోజు మన డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ ఇలా చెప్పకూడదు, ఇది చాలా తప్పు ద్రోహము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు వంశీ గారు. ఈరోజు పరిస్థితులు వీళ్ళందరూ చెప్తుంది అలానే ఉంది. ఈరోజు మరి శ్రీనివాస గార్గయ్య గారు కరోనా అంచనా వేయలేకపోయారు, ఆయనే కరోనాకి. సరే చూద్దాం అంటే వీటికి సంబంధించిన అంశం అది ఒకటి. సెకండ్ టాపిక్ లోకి వెళ్తే ఇంకొంచెం ఉత్సాహమైనటువంటి సబ్జెక్ట్ రస్తి గారు. ఉగాది సంవత్సరం నూతన పార్టీలో పోటాపోటీ ఫైట్ అంటే ఇప్పుడు వరకు ఏదైతే ఈ పంచాంగ శ్రవణం చెప్పినటువంటి వాళ్ళు కూడా కొంచెం ఒడిదుడుగులు ఉంటాయి, కొంచెం ఒత్తిళ్ళు ఉంటాయి, కొంచెం ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పారు. సరే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇందాక ఇక్కడ చెప్పినటువంటి పంచాంగ శ్రవణం చెప్పినటువంటి వారు చాలా వేగంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల మొత్తాన్ని తరం చేయబోతున్నారు. అందరూ కూడా నేషనల్ మీడియా అంతా కూడా చాలా దీన్ని చూడబోతుంది. కేసీఆర్ ఇవ్వబోయేటువంటి బాంబులు, అంటే బాంబులు అని లేదా సరే ఆయన పదాలు ఆయన వాడాడు, నా పదాలు నేను వాడతాను అంటే ఆయన ఇచ్చేటువంటి వార్తలతో ఆ రకంగా ఉండబోతుంది అని చెప్పని వారు చెప్పారు. అట్లాగే రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి డిసెంబర్ అసలు రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటాడో, రేవంత్ రెడ్డి ఒక్కరు రూపం చూపించబోతున్నాడని మరి ఆ రేవంత్ రెడ్డి దగ్గర చెప్పారు. బండి సంజయ్ దగ్గర ఏమైనా తిరుగులేదని చెప్పారు. అంటే రాజకీయ పోరాటం దాదాపుగా మాటల స్థాయి దాటి కొట్లాటల వరకు వెళ్ళింది, ఇప్పటికే కేసుల వరకు దాటిపోయింది. మరి ఇక్కడి నుంచి జరగాల్సినటువంటిది చాలా పతాక స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో ఒక పోరాటం, ఒక యుద్ధం తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుంది. అది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్, ఇట్లా రకరకాలుగా ఈ యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అంటే ఎంఐఎం అంటే ఒక ఇండివిజువల్గా ఉండిద్ది, సరే ఆ నిమిషంలో బీజేపీ వర్సెస్ ఎంఐఎం కూడా నడవచ్చు. అక్కడ చూసినట్లయితే వైసీపీ వర్సెస్ టీడీపీ, వైసీపీ వర్సెస్ జనసేన, వైసీపీ వర్సెస్ బీజేపీ, ఇట్లా అక్కడ కూడా ఒక ఫైట్ ఉంది. సరే కాంగ్రెస్ వామపక్షాలు అక్కడ కూడా ఆ ఫైట్ ఇస్తాయి, కానీ ప్రధానమైనటువంటి పోటీ అక్కడ ఉండబోతుంది. ఎట్లా ఉండబోతుంది అజిత్ గారు, అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి వైవిధ్యమైనటువంటి ఫైటింగ్ ఉంది, అక్కడ ఒక రకమైనటువంటి వైవిధ్యమైనటువంటి ఫైటింగ్ ఉంది. ఈ మధ్యలో కొత్త పార్టీలు అక్కడైతే ఎవరు మా బ్రదర్ అనిల్ గారు నేషనల్ క్రిస్టియన్ పార్టీ ఒకటి పెట్టబోతున్నారు, కాపుల పార్టీ ఒకటి రాబోతుంది, కాపు నేతలందరూ ఒక ఆలోచనతో చేస్తున్నారు. అట్లాగే జేడీ లక్ష్మీనారాయణ రెడ్డి గారు బీఎస్పీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. అట్లాగే అన్నా హజారే గారు ఇక్కడ కోదండరావు గారికి అక్కడ ఇంకోరికి ఎవరికో గానమైపోతూ ఉన్నారు. ఇవన్నీ కొంత ఒక ఫైటింగ్ స్థాయిలో ఉండబోతుంది. గతంలో చూసినటువంటి మనం రాజకీయాలు చూసినప్పుడు ఆ రాజకీయాలు విమర్శలతో లేకపోతే మాటల పరిధులు దాటి ఉండే తప్పితే కొట్లాటల వరకు లేవు. ఇప్పుడు చూడబోతే కొట్లాటలను దాటి ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాయి అనేటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. ఎలా ఉండొచ్చు అయితే గారు, వంశీ గారు, అంటే దీని మీద మనం చర్చించే ముందు ఇది ఎలా ఉండబోతుందో, కేసీఆర్ గారి దగ్గర పంచాంగ శ్రవణం వినిపించిన ఆయన బాచుపల్లి పేరేదో ఉంది, ఆయన ఒక మాట అన్నారు రాబోయే రోజులు ఎలా ఉంటాయి అని, దానికి సంబంధించి ఒకసారి ఆ బయట ప్లే చేస్తే బాగుంటుంది. బయట ఉంటే ప్లే చేయండి. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, అవును, కేసీఆర్ గారి గురించి చెప్పినటువంటి బాచంపల్లి సంతోష్, జర్నలిస్టుల గురించి చెప్పారు వంశీ గారు. జర్నలిస్టులు అంటే వార్తలు ఇస్తారనేది చెప్పినట్లున్నారు. అవును అవును అవును, మీకు కావాల్సినటువంటి వార్తలు అన్ని ఇస్తారు, అన్ని వార్తలు రెడీగా ఉన్నాయి, మీకు బ్రేకింగ్ న్యూస్ వెతుక్కునే పని లేదు. అంటే వాళ్ళు నిండిపోతుంది, కడుపు నిండిపోతుంది ఈసారి జర్నలిస్టులకి అని చెప్పి చాలా గమ్మత్తుగా చెప్పారు వంశీ గారు. వార్తలు పుట్టించాల్సిన అయ్యే వస్తాయని చెప్పని, ఇప్పటికే తడిచి మోపిడి అయిపోతుంది కదా అజిత్ గారు, రోజు గోళ. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ గురించి చెప్తే మంచి సంతోషం, లేదా ఇంకో దాని గురించి చెప్తారు, రోజు వీళ్ళ కొట్లాటల గురించి, వీళ్ళు తొట్టుకున్న దాని గురించి, వీళ్ళు పెట్టుకున్న కేసుల గురించి చెప్పి 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 అసలు అతలాకుతలం అయిపోతుంటే. ఒకసారి బయట ప్లే చేయండి.
అలాగే ఈ సంవత్సరం మీడియాకు చాలా విశేషం కనిపిస్తూ ఉన్నది. మీడియా వాళ్ళు వార్తలు వెతుక్కోనక్కరలేదు, కల్పించి వ్రాయాల్సిన పని లేదు, కడుపు నిండుగా వాళ్లకు ఈ సంవత్సరం వార్తలు దొరకబోతున్నాయి. కాబట్టి ఏమి ఇబ్బందులు వారికి లేవు. అలాగే ఈ సంవత్సరం మీడియాకు చాలా విశేషం కనిపిస్తూ ఉన్నది. మీడియా వాళ్ళు వార్తలు వెతుక్కోనక్కరలేదు, కల్పించి వ్రాయాల్సిన పని లేదు, కడుపు నిండుగా వాళ్లకు ఈ సంవత్సరం వార్తలు దొరకబోతున్నాయి. కాబట్టి ఏమి ఇబ్బందులు వారికి లేవు. అలాగే రైట్ అబ్బో అజిత్ గారు, మీరు ఎట్లవుతున్నారు? కేసీఆర్ గారు అక్కడ ఉండి తెగ నవ్వుకుంటున్నాడు. కేసీఆర్ గారు అక్కడ కూర్చొని చక్కగా నవ్వుకుంటున్నాడు. అంటే నేను అన్ని వార్తలు ఇవ్వబోతున్నాను కావాలా మీడియాకి అందరికి కావాల్సినట్టుగా అని చెప్పని. అంటే ఈ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు మొత్తానికి మీడియా పల్స్ని బట్టారు, బాగా మీడియా నాడి పట్టారు, మీడియా నాడి బట్టి చక్కగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి కావాల్సినంత వార్తలు వస్తున్నాయి, మీకేం ఇబ్బంది లేదని చెప్పేశారు. అంటే దాని వెనక ఆయన అర్థం చాలా ఉండుండొచ్చు. అంటే కొట్లాట్లు ఉండబోతున్నాయి, ఫైటింగ్ ఉండబోతుంది, చాలా యుద్ధం జరగబోతుందని చెప్పగానే చెప్పారు ఆయన. అవును, పార్టీల మార్పులు వంశీ గారు, ముఖ్యంగా మీరు అన్నట్లుగా కొత్త పార్టీలు అన్నారు. ఉన్న పార్టీల్లోనే రాజకీయ నాయకులు అటు ఇటు మారడాలు, ఇప్పటికే అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎందుకంటే పంజాబ్లో గెలిచింది కాబట్టి, ఢిల్లీ తర్వాత మళ్ళీ గెలుచుకున్న తొలి రాష్ట్రం, వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ హైదరాబాద్ మీదే ఉంది. హైదరాబాద్ కొంత అర్బన్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ మీద ఉంది అని చెప్పి వాళ్ళు ఎంచుకోవడం కూడా వంశీ గారు, కోదండరామ్ గారిని ఎంచుకున్నారు. కోదండరామ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఫేస్గా తెలంగాణ రాష్ట్రంలో ఆయన రానున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా వాళ్ళ చూపు ఉంది వంశీ గారు. దాంతోపాటు ఇక్కడ షర్మిల పార్టీని మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఎవరు ఏమన్నా ఎన్నన్నా జనాలు వచ్చినా రాకపోయినా ఆమె అయితే ఊరు నడుచుకుంటానే వెళ్తూ ఉంది వంశీ గారు. దానివల్ల కనీసం 2-3% అయినా కానీ ఎక్కడొకక్కడ చూసిన లేడీస్ పాపం కష్టపడి వచ్చిందని అనుకున్న వాళ్ళు కొంతమంది అయినా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వంశీ గారు. అంటే ఎక్కడ కూడా మనం తేలిగ్గా తీసేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మనము, అంటే గత ఎన్నికల్లో మనకు గుర్తుంది వంశీ గారు, లోక్సత్తా లాంటి పార్టీ మొత్తం గేమ్ చేంజ్ చేసింది. అంటే పెద్దగా ఓట్లు రాకపోయినా ప్రతి చోట పోటీ చేయడం వల్ల ప్రభుత్వాల తలరాతలే మార్చేసింది వంశీ గారు. దాంతోపాటు ఎంఐఎం యూపీలో అదే పని చేస్తోంది, బీహార్లో అదే పని చేస్తోంది. అలాంటిది ఇక్కడ అంతకంటే కొంచెం బెటర్గానే షర్మిల పార్టీ ఉంటుందేమో. ఒకవేళ ఉంటే 1% అటు ఇటు అయినా, ఎందుకంటే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య పర్సంటేజ్ పెద్దగా లేదు, తేడా లేదు వంశీ గారు. అందరు 500 ఓట్లు 1000 ఓట్లతోటి ఎక్కువ మంది ఓడిపోయిన పరిస్థితి చూసాము. అలాంటి పరిస్థితి ఇక్కడ షర్మిల తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే చిన్న పార్టీ అయినా కానీ పెద్ద ప్రభావం అనేది షర్మిల పార్టీ తీసుకొచ్చే అవకాశం ఉంటుందేమో. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ రెండింటితో పాటు ఎంఐఎం ఇటు ఉండనే ఉంది. అదేవిధంగా ఇంకా కొన్ని పార్టీలు ఇటు ప్రజాశాంతి పాల్ కేఏపాల్ లాంటి వాళ్ళు మేము అన్ని చోట్ల పోటీ చేస్తామంటున్నారు. అదే సరే, కేఏపాల్ అనేది పక్కన పెడితే అదొక పార్టీ ప్రతి ఎలక్షన్స్లో కూడా సీరియస్లో కొంత కామెడీ అనేది ఉంటుంది. కానీ ఈరోజు మొన్ననే చూసాం టీడీపీ ఆవిర్భావ సభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు కూడా, అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయాలి. ఎందుకంటే టీడీపీకి శ్రేణులు అయితే ఉన్నాయి వంశీ గారు, మనం ఒప్పుకున్న అది ఓట్ల రూపంలో కనిపించినా లేదా ముందుకు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ప్రతి చోట టీడీపీని అభిమానించే శ్రేణులు అయితే ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరోవైపు ఇటు షర్మిల పార్టీ, అదేవిధంగా జనసేన, ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, బహుజన సమాజ్ పార్టీలో కూడా ప్రవీణ్ కుమార్ గారు కూడా అన్ని చోట్ల కూడా ఆయన తిరుగుతున్నప్పటికీ ఆయనకంటూ అసలు సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది వంశీ గారు. ఆయనకు ఒక సైన్యం ఉంది, అన్ని పార్టీల్లో ఉన్నాళ్ళ కంటే కూడా బలమైన సైన్యం. అంటే బలమైన అంటే నేను అనేది సంఖ్యాపరంగా కాదు వంశీ గారు, వాయిస్ వినిపించగల సైన్యం, మంచి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనతోటి ఎప్పుడు నిరంతరం టచ్లోనే ఉన్నారు. అలా బీఎస్పీ కూడా ఈసారి ఖచ్చితంగా చెప్పుకోదగిన ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది అని మనకు కనిపిస్తోంది. అయితే ఇన్ని చిన్న పార్టీలు వచ్చినప్పుడు
ఎవరి ఓట్లు చీలుస్తాయి, ఎవరి జాతకాలు మారుస్తాయి అనేది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ జాతకం అయితే మాత్రం మారుతుంది వంశీ గారు. అది టీఆర్ఎస్ది మారుతుందా, బీజేపీది మారుతుందా, లేదంటే బీజేపీది ఎందుకంటే అది కేవలం హిందూ పోలరైజేషన్ కాబట్టి బీజేపీకి పెద్ద నష్టం లేదు, కానీ అయితే టీఆర్ఎస్కి లేదంటే కాంగ్రెస్కి, రెండు పార్టీలకు మాత్రం తీవ్ర నష్టం ఈ పార్టీల వల్ల వాటిల్లో అవకాశం అయితే కనిపిస్తోంది వంశీ గారు. ఇదే ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతోంది. మనం చూసాం జేడీ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కలిసి ఆయన చెప్పకనే చెప్తున్నాడు, ఒక కులం కాదు కేవలం, అంటే రెండు కులాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాయి కాబట్టి వాటికి వాటికి భిన్నంగా అన్ని వర్గాలని అన్ని కులాలని కలుపుకొని ఒక రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు సీరియస్గా చెప్తున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు దానికి సంబంధించి ఇప్పటికే రెండు మూడు మీటింగ్లు అయినాయి. ఒకవైపు ఏమో బీఎస్పీ పార్టీతోటి వాళ్ళు వస్తారు అని చెప్పి అంటున్నారు. లేదు, ఎందుకంటే గతంలో మనకి గుర్తుండుంటుంది వంశీ గారు, ముద్రగడ పద్మనాభం దేశవ్యాప్తంగా కూడా బీఎస్సీకి సంబంధించి కాంశీరామ్ సమయంలో యూపీ ఎలక్షన్స్ తర్వాత ఆ రోజుల్లో 94 or something 96 వంశీ గారు నాకు కరెక్ట్ గుర్తులేదు, ఆ రోజుల్లో ఒక భూమి వచ్చినప్పుడు ఇక్కడ ముద్రగడ పద్మనాభం, బొజ్జా తారకం, అదేవిధంగా కతి పద్మరావు వీళ్ళందరూ కూడా బీఎస్పీ పార్టీని ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది పెద్ద ఎత్తున కొంత ఒక సౌండ్ అయితే చేసింది వంశీ గారు. మళ్ళీ అలాంటి ఒక ప్రయోగం అనేది తీసుకురావాలి, దాన్ని జేడీ లక్ష్మీనారాయణ గారు ముందుంటారు దానికి సంబంధించి అనేది ఒక వార్తలు అయితే ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారితోటి ఆయన టచ్లో ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారికి ఒక మంచి ఇమేజ్ కూడా ఉంది వంశీ గారు. అలాంటప్పుడు ఆయన ముందు పెట్టి ఆ పార్టీ వస్తుంది అని చెప్పి అంటున్నారు. దాంతోపాటు బ్రదర్ అనిల్ కుమార్ గారు వచ్చి ఆయన రాజకీయ పార్టీ అంటూ దానికి కూడా ఒక సామాజిక ముద్ర ఆయన ముందే వేసేసాడు వంశీ గారు. బీసీలందరికీ బీసీ ముఖ్యమంత్రిగా బీసీ ఫేస్ తోటి ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు దీనికి సంబంధించి మనం అన్ని వర్గాలని కలుపుకొని అని వాళ్ళు అంటున్నప్పటికి కూడా అది కాపులు పార్టీ అని అనేది ఒక ముద్ర పడనే పడుతోంది. దాంతోపాటు ఇక్కడ బీసీల ధ్యేయంగా బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీలనే చెయ్యాలి అని చెప్పే ఒక నినాదంతో ఆయన ఇప్పటికే ప్రతి చోట చాలా గ్రౌండ్ వర్క్ కనిపించకుండా చేస్తూనే ఉన్నారు వంశీ గారు. ఒకవైపు చర్చిల్లో ఆయన సమావేశాలు పెడుతున్నారు, మరోవైపు బీసీ సంఘాల నాయకులు, వీ రెండింటితో పాటు పాత రోజుల్లో వైఎస్ఆర్తో వైఎస్ఆర్ కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉండి ఈరోజు వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లకుండా న్యూట్రల్గా ఉన్న అనేక మంది నాయకులు, పాత కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరినీ కలుపుకుంటూ ఆయన సన్నాహాలు ఆయన చేస్తున్నారు. ఈ పార్టీలతో పాటు ఇంకా ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ అక్కడ తీసుకురావాలని, దాంతోపాటు వంశీ గారు ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదో కర్నూలు కానీ లేదంటే కడప కానీ ఇలాంటి నగరాల్లో మాత్రమే ఎంఐఎం ఎప్పుడన్నా పోటీ చేస్తుంది అడపాదడప, కానీ ఈసారి ఎంఐఎం కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలోకి రావాలని చూస్తోంది వంశీ గారు. ఇలా అంటే ఇప్పుడు ఇందాక మనం ఎందుకు ఆయన సంతోష్ బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మ గారి మాటల్ని మనం ఎందుకు మాట్లాడు అదే మళ్ళీ మళ్ళీ మనం వినాల్సి వచ్చిందంటే కావలసినంత వార్తలు ఎందుకు ఉంటాయి అంటే వీటికే ఉంటాయి వంశీ గారు. ఒక కొత్త రాజకీయాలు అనేవి ఏ రోజుకి ఆ రోజు ఉత్కంఠగా మారిపోతూ మొత్తం అంటే అధికారంలోకి ప్రజలందరూ కూడా ఒకవేళ యాంటీ ఇన్కంబెన్స్ ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా ఆ వ్యతిరేకత ఒకవైపు ఉంటే మరోవైపు ఈ వచ్చే కొత్త పార్టీలు అన్నీ కూడా ఎవరిని ఏ వ్యతిరేకతను చీలుస్తాయా అనుకూలతను చీలుస్తాయో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. వాటి వల్ల ఈ కొత్త పార్టీలు చేసే వీటి వల్ల చివరికి లాస్ట్కి ఎవరు దాన్ని గెయిన్ చేసుకుంటారో, ఎవరు లూజ్ అవుతారా, వీటన్నిటినీ కలిపి అసలు ఆడిస్తున్న వాళ్ళు ఎవరు, వీటన్నిటిని బట్టి కూడా రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండబోతాయి వంశీ గారు. నెక్స్ట్ ఉగాది రోజుకి దీనికి సంబంధించి మరింత స్పష్టత వస్తుంది. దీంతోపాటు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం వంశీ గారు, చివరికి ఆనందయ్య గారు కూడా కోవిడ్ మందు కృష్ణపట్నం మందు తీసుకొచ్చిన ఆనందయ్య గారు కూడా ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాలని ఆయన కూడా చురుగ్గా తిరిగారు వంశీ గారు. అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఆ ప్రయత్నాలు అంటే దీనికి సంబంధించి మంచి స్పష్టత వస్తుంది అని వార్తలు అయితే ఉంటాయి. అంటే ఈ సంవత్సరం ఉండబోయేటువంటి వార్తలు తెలంగాణ కొంచెం ముందస్తుగా ఉంటాయి కాబట్టి ఎన్నికలు ఇక్కడ ఈసారి ఉండబోయేటువంటి దాంట్లో ఇప్పటికే ఫైట్ మొదలైంది, యుద్ధం మొదలైపోయింది. ఇక దీనికి సంబంధించి సీట్లు, ఓట్లు, పొత్తులు, పోరాటాలు ఈ నాలుగు ఇక్కడ త్వరగా ఫిరాయింపులు ఆటోళ్ళు ఇటు మారడము, ఇంకో చోట మారడము, వచ్చిన కొత్త పార్టీల్లో కొంతమంది దూకడము, ఇవన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అక్కడేమన్నా ఇప్పటికే ఆల్మోస్ట్ కొత్త క్యాబినెట్ ఉన్న క్యాబినెట్ అయిపోయింది, కొత్త క్యాబినెట్ వస్తుంది, కొత్త క్యాబినెట్, కొత్త జిల్లాలు, కొత్త అంశాలు, కొత్త ఆలోచనలు, కొత్త సమస్యలు, కొత్త పనులు, కొత్త వేటులు, కొత్త కేసులు, కొత్త
అన్ని ఆడంతా అదొక 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 విచిత్రమైన గోళ. అది ఆ గోళ ఏందో ఎవరికి అర్థం కూడా కావట్లా. సరే, అది అక్కడ జరగబోయేటువంటి పొత్తుల సమీకరణాలు, సీట్ల సమీకరణాలు కూడా అక్కడ కూడా జరగబోతున్నాయి. సరే, పార్టీల్లో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అసంతృప్త జ్వాలలు ఎట్లుంటాయో మళ్ళీ అదొకటి కొత్త అంశం కాబోతుంది. ఈ కదా చెప్పాల్సింది, బాబు మీకు ఇదిగో ఈ సమస్యలు రాబోతున్నాయి, మీకు ఫైనాన్స్ డబ్బులు రావు, కష్టంగా ఉంటుంది, మీరు బాగా పట్టుకొచ్చుకోవాలి, లేదంటే మీరు ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, లేదా ప్రజల్లో సంతోషం ఉంది, లేదా ఈ సంవత్సరం మీద సంతోషం ఉంది, ఈ సంవత్సరం మీద వ్యతిరేకత ఉంది, ఇవి చెప్తే ఇంకొంచెం సంతోషంగా ఉండేది, ప్రజల మద్దతు కూడగొట్టుకునేటువంటి వాళ్ళు. కానీ ఇది మేము చెప్తామని జనం అంటున్నారు వంశీ గారు. ఊర్లలో మమ్మల్ని పిలుస్తుంటే బాగుండేది, మేము ఇంకా బాగా చెప్పేవాళ్ళం ఉన్నది ఉన్నట్టుగా అని. అజిత్ గారు, నాకేమనిపించింది అంటే ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్పీచ్ అప్పుడు గవర్నర్ గారికి ప్రభుత్వం వైపు నుంచి రాసి పంపిస్తారు, రాసి పంపించి చదవమంటారు, వారు వచ్చి శుభ్రంగా చదివి వెళ్ళిపోతుంటారు. జనరల్గా జరిగేది ఎప్పుడైనా కానీ ఇక్కడ కూడా పంచాంగకర్తలకు వీళ్ళే ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చి పంపిస్తున్నారట్టుంది, ఇది చదవండి సార్ అని చెప్పిన పొమ్మల చదివి వచ్చేస్తున్నట్టున్నారు స్వయంగా కాకపోయినా. ఇది ఇది అట్లందేమో అనిపిస్తుంది. అలా కాకుండా ఉంటే బాగుంటుంది, విశ్వసనీయత ముఖ్యం కదా అజిత్ గారు. ఉన్నంతలో కొంతవరకు రేవంత్ రెడ్డి గారికి చెప్పిన పంచాంగకర్త మాత్రం సరే, ఆయన రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా అనేది పక్కన పెడితే ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అక్కడక్కడ టచ్ చేశారు వంశీ గారు, దేశ నేషనల్ వరకు కూడా. అంటే అపోజిషన్లో అపోజిషన్ ఉన్న వాళ్ళకి తేలిగ్గా ఉండిద్ది కదా. అవును, అపోజిషన్లో ఉన్న వాళ్ళకి తేలిగ్గా ఉండిద్ది, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సరే అజిత్ గారు, చూద్దాం వీటికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది. రైట్ అజిత్ గారు, థ్యాంక్ యూ. తర్వాత అంశం చూస్తే రాష్ట్రంలో ఉగాది పండుగ, మంత్రుల్లో పదవి టెన్షన్ ఏంటి సార్ దీనికి సంబంధించి? అందరూ ఏమన్నా పండుగ చేసుకుంటా ఉన్నారు, ఇంట్లో పూజలు పురస్కారాలు లేదా గుళ్ళకు వెళ్తూ అందరు ఎట్లున్నారు సార్? పాపం మంత్రుల్లో ఇప్పుడున్నటువంటి మంత్రుల్లోనేమన్నా మా మంత్రి పదవి ఉంటుందా పోతుందా అనేది వాళ్ళ టెన్షన్. ఆ టెన్షన్ ఏ స్థాయిలో ఉందంటే ఇంకొక 48 గంటల్లో మా పదవి పోతుంది, మా పదవి ఎలా కాపాడుకోవాలన్న దాంట్లో వాళ్ళు అంతర్మదనం చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏది ఇప్పుడున్నటువంటి వారిలో సార్. మరి ఇప్పుడు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నటువంటి వారిలో మాకు వస్తుందా రాదా అనేటువంటిది వారి టెన్షన్, వీరికి ఏమైనా ఉంటుందా ఊడుతుందా అనేది వీరికి టెన్షన్, వారికి ఏమైనా వస్తుందా రాదా అనేది వారి టెన్షన్. ఈ టెన్షన్తో పాపం మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం కూడా ప్రభుత్వంలో ఒక టెన్షన్ వాతావరణంలో ఎక్కువ కనిపించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకన్నా మొత్తానికి కొంచెం టెన్షన్గా కనిపించారు, చిరునవ్వు కొంచెం తగ్గింది. మామూలుగా ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాళ్ళు, ఈరోజు ఎందుకు కొంచెం తగ్గింది చిరునవ్వు? సరే, మొత్తానికి ఆ టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఆ 125 మందిలో ఎవరికైనా రావచ్చు కదా, 125 మందిలో మరి వారికి వస్తుంది అంటున్నారు, వీరికి వస్తుంది అంటున్నారని వాళ్ళ ప్రయత్నం. ఈ ఉన్నోళ్ళలో మాది అంతా పోతుంది, మేము ఎట్లా కాపాడుకోవాలని వీరిది. ఈ టెన్షన్లతో పాపం మొత్తం దేవాలయాల చుట్టూ పాపం గట్టిగా ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ మరి ఎంతవరకు ఫలిస్తుందో ఏంటో అనేటువంటిది చూడాలి. మురళి మురళి, ఏంటి అందరూ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అందరూ ఉగాది పండుగ చేసుకుంటూ ఉంటే పాపం మంత్రుల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తూ ఉంది. పాపం బయటికి ఏదో చక్కగా ఏదో నవీన ప్రయత్నం చేస్తున్నారు, కానీ మా మంత్రి పదవి ఉంటుందా పోతుందా అనేది వాళ్ళకి టెన్షన్, ఎవరు చేతన చెప్పిస్తే ఉండిద్దామని ఇంకో టెన్షన్, లేదా మిగిలినటువంటి వాళ్ళు ఏమైనా మాకు వస్తుందా రాదా అనేది వాళ్ళ టెన్షన్. ఏంది ఇంత టెన్షన్ పెడుతున్నారు ఏంటి బాబు? ఒకవైపు మంత్రివర్గం విస్తరణ పేరుతో ప్రస్తుతం కేబినెట్ మంత్రులంతా టెన్షన్ తో ఉంటే సత్యరామకృష్ణారెడ్డి గారు ఒక బాంబ్ పేల్చేస్తారు. ఎక్కువ మంత్రులు మారిపోతారు, మొత్తం అందరికి కూడా సామాజిక న్యాయం పాటిస్తాము, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తారు, కేబినెట్ లో ఎక్కువ మారుతారని చెప్పేటప్పటికీ మురళి సిగ్నల్ 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 వీక్ గా ఉంది. మురళి సిగ్నల్ వీక్ గా ఉంది, ఫోన్ ఇన్ లోకి రా. రైట్, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొద్దిసేపటి క్రితం వారు మాట్లాడుతూ మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా పూర్తి స్థాయి మార్పులు ఉంటాయి, అందరూ కూడా ఈసారి సమీకరణాలు బీసీ ఎస్సీ ఎస్టీ సమీకరణాలు ఆధారంగా చేసుకొని జిల్లాల భౌగోళిక స్వరూపంగా ఆధారంగా చేసుకొని ఈసారి మంత్రివర్గంలో అవకాశాలు ఉంటాయని చెప్పని వారు కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాదాపుగా 2-3 మినహాయించి మిగిలిన వాళ్ళందరూ ఎగిరిపోతున్నారని చెప్పేశారు. కొత్త వారికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అన్ని వర్గాలని ప్రాధాన్యత చేసుకొని ఇస్తామని చెప్పని అంటున్నారు. మరి ఇది ఎట్లా ఉంటుందనేటువంటి దాంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎక్కడ సరే అంటే ఇంక అయిపోయింది కదా, ఇంకేముంది, ఇక నా 11వ తారీఖు వచ్చేసింది, రేపు జిల్లాలు అయిపోయిన తర్వాత అది మరి అది అయిపోగానే మళ్ళీ ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవటం లేదా అంటే అంతా కూడా ఈసారి ఉగాది అయిపోయింది, శ్రీరామనవమి అయిపోయేటప్పటికి అయిపోయింది. రైట్ మురళి ఏంటి అంటే పాపం టెన్షన్ ఎట్లా తగ్గిస్తున్నారు ఏంటి అంటే
సార్. ఇలా మొన్న బాణ్యం శ్రీనివాస రెడ్డి గారు సార్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్, 100% మార్చేస్తారని. ఆయన ఒక పేరు వదిలేదు సార్. ఇలా కేబినెట్ విస్తరణ ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా పంటకు పోవటం మరొక కొంత టెన్షన్ తగ్గించారు సార్. చాలా ఎక్కువ మందికి మారుతారు, వచ్చే కొత్త కేబినెట్ లో కూడా సామాజిక న్యాయం పాటిస్తారు, ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి పెద్దపీట వేస్తారని చెప్పి ఇంకొక పేరు వదిలేదు సార్. అంటే ఎవరైతే కేబినెట్ లో కొనసాగాలి ఏదో రకంగా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నటువంటి వారికి మొత్తం మీద ఒక టెన్షన్ తగ్గించే ప్రయత్నంలో ఇది భాగం సార్. అయితే ఈ రోజు ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి గారు కూడా కొంత టెన్షన్ లోనే కనిపిస్తున్నారు సార్. ఎందుకంటే ఎప్పుడు చాలా నవ్వుతూ ఆహ్లాదంగా ఎవరు ఏం మాట్లాడినా నవ్వుతూ కనిపించే ముఖ్యమంత్రి గారు ఎక్కడ నవ్వలేదు సార్. ఎందుకంటే ఆయనకు కూడా కేబినెట్ మార్పులో కొంత టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటారు సార్. ఎందుకంటే మొట్టమొదటి ఎంపిక అయినప్పుడు ఎవరికి ఇస్తారు ఏంటో తెలియని పరిస్థితి, పెద్దగా పైరువీలు గిరువీలు ఉండకపోవచ్చు సార్. కానీ ఇప్పుడున్న కేబినెట్ లో ఎవరు కావాలి, మొన్నటిదాకా కేబినెట్ ఉన్నవాళ్ళు తిరిగి కొనసాగే ప్రయత్నాలు, అలా కాకుండా కొత్తగా కేబినెట్ లోకి రావాలనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పైరువీలు చేయడంతో కేబినెట్ కూర్చడం మళ్ళా రెండోసారి ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారు కూడా ఒక టెన్షన్ గానే మనం భావించవచ్చు సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చాలా సరదాగా నవ్వుతూ కనిపిస్తారు సార్. కానీ ఆ నవ్వు ఈ రోజు కనిపించలేదు సార్, ఎక్కడా కూడా ఆయన నవ్వినట్టు అనిపించలేదు సార్. ఎందుకంటే మొత్తం ఆ ఉగాది వేడుకలు అంతా చూసాం కానీ ఎక్కడ ఆయన నవ్విన పరిస్థితి అయితే కనిపించలేదు సార్. అది చాలా తక్కువ సార్. అండి వచ్చేప్పుడు చాలా సరదాగా ఉంటారండి, ఎటువంటి కార్యక్రమాలు చాలా సరదాగా కనిపిస్తారండి ఆయన. కానీ ఈసారి ఆ సరదా కనిపించలేదు. ఎందుకంటే ఆయనకు కూడా రేపు కొత్త జిల్లాలకు సంబంధించి కార్యక్రమం ఉంది సార్. అది ఇంకా గవర్నర్ గారు ఫైల్ మీద సైన్ చేయలేదు, మళ్ళా కేబినెట్ ముహూర్తం దగ్గర పడిపోతుంది. కేబినెట్ కూర్పుకి సంబంధించి రకరకాల ఒత్తిళ్లు, రకరకాల పైరువీళ్ళు, వీటితో పాటుగా సామాజిక సమీకరణాలు, కొత్త జిల్లాల సమీకరణలు, అందరికీ న్యాయం చేయాలి, వీటన్నిటిలోనూ కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది సార్. ఇక మంత్రులకు సంబంధించి వస్తే కనుక ఎవరైతే ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దైవ దర్శనాలు చేస్తూనే ఉన్నారు సార్. కొత్తగా రావాలనుకుంటున్న వారు దైవ దర్శనాలు, హోమాలు, జపాలు ఆళ్ళు చేస్తున్నారు సార్. అంటే ఓవరాల్ గా కూడా దేవుడి మీద భారం వేసి ఒకవైపు అంతర్గతంగా వారికి ఉన్నటువంటి పరిచయాలతో కానీ వారికి ఉన్నటువంటి స్నేహాలతో కానీ పైరవీలు మరొక వైపు చేస్తూ కూడా ఎవరి కారే చాలా పెద్ద ఎత్తున ఈ మంత్రులకు సంబంధించి ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇది ఆశావాహుల్లోనే కనపడుతుందండి. అది ఇప్పుడు కేబినెట్ ఉన్నటువంటి మంత్రుల్లో కూడా కనిపిస్తుంది సార్. ఎందుకంటే రావాలనుకున్న వాళ్ళకి ఒక టెన్షన్, వస్తాదా రాదా అని. ఉన్నవాళ్ళు ఏమో ఉంటాదా ఊడిపోద్దా అని ఒక టెన్షన్ అండి. ముఖ్యమంత్రి గారికే అసలు ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ జనాల్లో మంత్రుల్లోకి కానీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకం రాకుండా వీరందరినీ మళ్ళీ చక్కపెట్టే టెన్షన్ ముఖ్యమంత్రి గారిలో కనిపిస్తుంది సార్. ఓవరాల్ గా అయితే ఏపీలో కేబినెట్ అయితే మనకు ఒక కొత్త టెన్షన్ సృష్టించింది సార్. కానీ ఉగాది వేడుకలు ఏదైతే శుభకృతనామ సంవత్సరం ఉందో అది శుభం ఎవరికి చేరుతుందో ఎవరికి అశుభం చేరుతుందో చెప్పలేం కానీ శుభకృతనామ సంవత్సరం రోజున మాత్రం అందరూ కొంచెం సరదాగా అన్నప్పుడు కొంత టెన్షన్ లో ఏపీలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు ఆశావాహులు కనిపించారు సార్. ముఖ్యమంత్రి గారు అన్నారు కదా శుభం అంతా ఈ సంవత్సరం శుభం అనేది ఉంది, శుభ్రంగా అందరూ శుభంగా ఉంటారని చెప్పని కూడా చెప్పారు కదా, శుభకృత్ శుభకృత్. మరి అదే ఆ ఈ టెన్షన్ కృత్ అని పెట్టాల్సింది మనం, శుభకృత్ కాకుండా టెన్షన్ కృత్ అని పెడితే పాపం ఆ టెన్షన్ దెబ్బకు పాపం ఇప్పుడు పాపం ఆ సీనియర్లు కాస్త బీపీలు షుగర్లు ఉన్నోళ్ళు పరిస్థితి పాపం వాళ్ళదేందో హార్ట్ బీట్ కొట్టుకుంటా ఉన్నది. ఈసారి కేబినెట్ కి సంబంధించి సార్ కొంత సీనియర్ సిటీకి పెద్దపేట వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. అంటే గతంలో వాళ్ళ నాన్నగారు కేబినెట్ లో పనిచేసినటువంటి కొంతమందిని ఈసారి ఖచ్చితంగా కూడా కేబినెట్ లో తీసుకోవాలి, అది కూడా సామాజిక సమీకరణాలు, జిల్లాల సమీకరణాలు పరిశీలించి కొంతమందికి అవకాశం ఇవ్వాలని ఒకటి ఉంది సార్. దీంతో పాటుగా రేపు పొద్దున్న ఎలక్షన్ లో దూకుడుగా వెళ్ళేటువంటి కొత్త వాళ్ళని కూడా, యువకులను కూడా కొత్త వాళ్ళు అంటే రేపు ఎలక్షన్ లో దూకుడుగా వ్యవహరించి ప్రచారంలో బాగా వెళ్ళి ప్రజలను ఆకర్షించే వాయిస్ ఉన్న వాళ్ళకి కూడా కొంత ప్రయారిటీ ఇవ్వాలని చూస్తున్నారు సార్. వీటితో పాటుగా మహిళలకు పెద్దపీట వేయాలి, మహిళలతో పాటుగా ఆ మహిళల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగగలిగిన వాళ్ళు ఉండాలి, కొంత ప్రజలకు వెళ్ళగానే పలానా ఈవిడి పలానా మంత్రి రా అని చెప్పుకునే ఐడెంటిటీ ఉన్న వాళ్ళకి కొంత ప్రయారిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఒక రెండు మూడు అంశాలు అయితే ప్రామాణికంగా తీసుకున్నారని సమాచారం అందుతుంది సార్. అయితే ప్రామాణికాలన్నింటికి కూడా సామాజిక సమీకరణాలు చూసిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఫిస్ట్ ఫైనల్ అవుట్ చేస్తారు సార్. అది ఎప్పుడు బయటకు వస్తుంది అనేది అప్పటి వరకు అందరికీ టెన్షన్ సార్. రైట్, కానీ ఆ టెన్షన్ పాపం జాగ్రత్త అని చెప్పు పాపం. రైట్, నెక్స్ట్ అమరావతిపై ప్రభుత్వం అఫిడవిట్ టైం కావాలంటేనే సిఆర్డీఏ ఏంటి అంశానికి సంబంధించి అంటే టైం బాండ్ పెట్టినప్పుడు న్యాయస్థానం టైం బాండ్ పెట్టి ఆ డెవలప్మెంట్ చేయమని చెప్పారు కదా, దానికి సంబంధించి మరలా ప్రభుత్వం దీనికి సంబంధించి కోర్టులు అప్పీల్ చేసింది, ఏంటి అంశానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి మురళి? ఏం లేదు సార్, మనం ఇటీవల తీర్పు ఇచ్చిన సందర్భంలో ఈ నెల 3వ తేదీకి ఫ్లాట్లన్నీ కూడా అప్పగించి వాటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా కోర్టు ఎప్పటికప్పుడు కోర్టుకి నివేదిక ఇస్తూ ఉండమని చెప్పింది సార్. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది సార్. కౌంటర్ అఫిడవిట్ సంబంధించి ఒక దాదాపుగా కూడా మళ్ళా అంటే 2023 జనవరి వరకు టైం కోరుతుంది సార్. అంటే ఒక 1 ఇయర్ పాటు ఎక్స్టెన్షన్ చేసుకెళ్ళిపోతుంది సార్ రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు కనుక అప్పటి వరకు టైం ఇస్తే కనుక మరొక 1 ఇయర్ పాటు అమరావతిలో ఉన్నటువంటి ఫ్లాట్లకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాలపై కూడా ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి లేదు సార్. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో చూస్తే కనుక సార్ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలు గాను
ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక ఇబ్బందులు వాటి అన్నింటిని చూపించి టైం గడువు కోరుతుంది సార్. టైం అంటే టైం గడువు కోరటానికి మాకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసేసింది, ఇన్ని ఫ్లాట్లు ఎడగొట్టింది, ఫ్లాట్లు డెవలప్మెంట్ చేయలేదు, కనుక ఇంత తక్కువ టైంలో మేము చేయలేం. ప్రస్తుతం మేము సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నాం, సంక్షేమానికి పెద్దపేట వేసినప్పుడు మిగిలిన పనులు చేయాలంటే మాకు ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంటుంది, కనుక మేము ఎప్పట్లో చేయలేమని చెప్తూనే ఏదైతే ఇప్పటికే దాదాపుగా కూడా అమరావతిలో ఉన్నటువంటి 22,276 ఫ్లాట్లు మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు కానీ మేము ఇవ్వాల్సి ఉంది. అందులో రిజిస్ట్రేషన్ చేయడానికి సుమారుగా 17,000 ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ 17,000 ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి కానీ వాటిని కూడా ఇప్పుడు చేయలేము. అందులో దాదాపు ఒక 1500 ఫ్లాట్లు కోర్టులో వివిధ రకాలైనటువంటి అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని అధిగమించేనా కానీ మేము ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేము. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలంటే కనుక కోర్టు చెప్పిన విధంగా గత ప్రభుత్వం ఏదైతే అమరావతి సిఆర్డీఏ చట్టంలో పెట్టినట్టు డెవలప్ చేసి ఇవ్వాలి కాబట్టి ఆ డెవలప్ చేయడానికి మాకు ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పట్లో చేయలేము. కనుక మాకు 1 ఇయర్ గడువు ఇవ్వండి, అంటే 2023 జనవరి వరకు మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది సార్. అయితే ఈ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు దీనిపై ఎట్లా స్పందిస్తుంది అనేది కొంత ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే సార్ రైతుల పక్షాన్ని ఇప్పటికే న్యాయస్థానం తీర్పిచ్చింది. ఒక ప్రభుత్వం ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టపరంగా ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారు, రైతులు అక్కడ ఫ్లాట్లు ఇస్తారని ఆశించారు. ఇప్పటికే దాదాపుగా కూడా 3 ఏళ్లుగా వాళ్ళకి ఎటువంటి ఫ్లాట్లు ఇవ్వలేదు, దానికి సంబంధించినటువంటి రెంట్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు, లీజు ఇవ్వట్లేదు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఇమీడియట్లీగా రైతులకు ఇవ్వవలసినటువంటి ఫ్లాట్లు అప్పగించండి అని చెప్పేసి కోర్టు చెప్పింది సార్. అయితే ఆ కోర్టు చెప్పిన తీర్పుకు సంబంధించి కొంత టైం గడువు కోరే విభాగంలో భాగంగానే ఈ టైం ఫండ్ కోరుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ గారు ఒక పిటిషన్ దాఖలు చేయనున్నారు సార్. అయితే రేపు వాయిదాల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఎటువంటి ప్రశ్నలు వేస్తుంది, ప్రశ్నలు వేసిన తర్వాత కోర్టు ఎట్లాంటి మళ్ళా అవగాహన వీళ్ళకి ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేస్తున్నారని కొంత చూడవలసిన అవసరం ఉంది సార్. ఓకే రైట్, మరి చూద్దాం ఎన్ని పెడతాం ఎన్ని చెబుతాం, చెప్పి 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 అలుపు వస్తుంది. మురళే ఒక సమస్య అయితే చెప్పొచ్చు, రెండు సమస్యలు అయితే చెప్పొచ్చు, ఇన్ని సమస్యల్ని ఎక్కడ అడ్రస్ చేయాలి, ఏం చెప్పాలి? సరే మురళి రైట్. సరిగ్గా తర్వాత అంశం, విశాఖలో భారీ భూదంద కారకులు వాళ్ళేనా? పెద్ద వాళ్ళే ఇంకేముందండి. సరే ఈ అంశానికి సంబంధించి జరిగినటువంటిది పెద్ద స్కామ్ సార్, దాదాపు 100 ఎకరాలకు సంబంధించినటువంటి స్కామ్ ఇది. దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతిదీ మోసమే, ప్రతిదీ దగానే. ఎక్కడైతే ఏపీ హెచ్బికి సంబంధించినటువంటి వారి దగ్గర ఎన్సీసీ వారు డైవర్ట్ అవ్వటం, అక్కడి నుంచి వేరే కంపెనీ ఒక సింగపూర్ కంపెనీకి సంబంధించినటువంటి వారు దాన్ని టేక్ ఓవర్ చేయటం, అక్కడి నుంచి అసలు వారు కొనుక్కోకుండానే వైజాగ్ 1 అని చెప్పని ఒక బ్రోచర్ రిలీజ్ చేయటం, ఆ బ్రోచర్కి ఊరు పేరు లేదు, బ్రోచర్ రిలీజ్ చేసి అమ్మేశారు. ఒక పెద్ద భూమాయ, ఒక పెద్ద దీనికి సంబంధించినటువంటి భూదంద బయటపడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పెద్ద వివాదం అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఆ వివాదం ఏంటి అనేది మన శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అసలు ఇంత పెద్ద వివాదం, ఇంత పెద్ద భూమాయ, దీని వెనక అధికారుల పాత్ర చాలా కీలకం అంటున్నారు, అట్లాగే ప్రజాప్రతినిధులు ఉత్తరాంధ్ర నాయకుడిగా చెప్పబడినటువంటి వారి పాత్ర కూడా కీలకం అంటున్నారు. సరే ఆధారాలు రావాల్సి ఉంది. సరే ఏంటి దీనికి సంబంధించి అసలు వివాదం ఏంటి, దీనికి సంబంధించిన అంశం ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. వైసీపీ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా విశాఖపట్నంలో విశాఖ నగర పరిధిలో పూర్తి స్థాయిలో భూ కబ్జాల పరం కొనసాగుతుందని విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సార్. అవన్నింటినీ చూసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఇప్పుడు 1036 కోట్ల విలువ చేసే 97.3 ఎకరాల విస్తీర్ణాన్ని అంటే కైవసం దోచేశారు అనే మనం చెప్పుకోవచ్చు సార్. నిజంగా చూసుకుంటే 2005లో ఎన్సీసీ అనే అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అనే వాళ్ళు 97.3 ఎకరాలని 93.2 లక్షలు అంటే 93,20,000 గాను బేరం కుదుర్చుకున్నారు. 2013 వరకు అభివృద్ధి చేయలేదు, కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ నిబంధనలు అన్ని కూడా ఇది తొంగలో పక్కబెట్టి ఆ రోజు పూర్తి స్థాయిలో దాన్ని హోల్డ్ లోకి పెట్టి వెనక్కి ఇచ్చామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే ఎన్సీసీ కంపెనీ అనేది స్టేటస్ కో వెళ్ళింది హైకోర్టు లో. స్టేటస్ కో తెచ్చుకున్న తర్వాత 2014లో కొంచెం 177 జీవో తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొన్ని నిబంధనలు పెట్టి దానికైతే పూర్తి స్థాయిలో బదలాయింపు జరిగింది. 2019 ఫిబ్రవరిలో దాన్ని ఒక 60 కోట్ల రూపాయలు నిబంధనలన్నీ పక్కన తొలగించి 60 కోట్ల రూపాయలు చెల్లించి భూములు అంతా కూడా తీసుకోమని చెప్పడం అప్పుడు ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఎన్సీసీ కంపెనీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే సార్ విశాఖపట్నం కేంద్రంగా అప్పటి ప్రభుత్వం కొన్ని కొంతమందికి చాలా మందికి అలర్ట్ చేసింది సార్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ టాప్ రూపాయల దగ్గర 12 ఎకరాలు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి అనే ఒక పత్రికకి ఆ ఓజాన్ వ్యాలీ దగ్గర 2 ఎకరాలు ఇచ్చింది. అలాగే ఆదాని డేటా సెంటర్కి 1400 ఎకరాలు ఇచ్చింది. అలాగే లూలు కోసం ప్రైమ్ లోకాలిటీలో 12 ఎకరాలు ఇచ్చింది. వీటన్నింటినీ కూడా అప్పటి ప్రభుత్వం
అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంది సార్. అలాగే సాయిప్రియ రిసార్ట్ సంబంధించి ఆ ఎండో ఏంటంటే ప్రేమ సమాజానికి డైవర్ట్ 33 సంవత్సరాలు లీజు తీసుకుని సాయిప్రియ లేఅవుట్ అధినేత నుంచి పూర్తి స్థాయిలో ఆయనే స్వతంత్రంగా ఇచ్చిన సందర్భం కూడా ఉంది. ఇవన్నీ చూసుకుంటే సార్ ఒక్క ఈ ఒక్క విషయంలోనే అన్ని భూములన్నీ వెనక్కి తీసుకున్నారు. ఈ ఎన్సీసీ కంపెనీకి సంబంధించి మాత్రం 60 కోట్ల రూపాయలు ఏపీహెచ్బికి దగల పడేలాగా ఏపీహెచ్బి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ దీని మీద తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్. అంటే రివర్స్ టెండరింగ్ కూడా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో చేసిన ఏ పనిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఈ ఒక్క ఎన్సీసీ ల్యాండ్ విషయంలో ఎందుకు ఇలా చేశారనేది ఇక్కడ విశాఖపట్నంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది సార్. దీనిలో ఇంకొక ప్రధానంగా మనం చూసుకుంటే సార్ అతి పెద్ద స్కామ్ ఏంటంటే స్టాంప్ డ్యూటీ సార్. స్టాంప్ డ్యూటీ నిజానికైతే 1036 కోట్ల విలువ చేసేది అంటే 470,932 గజాలు, గజం వ్యాల్యూ 22,000, 7.5% మనం చూసుకుంటే 75 కోట్లు సుమారు చెల్లించాలి. కానీ కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి స్టాంప్ డ్యూటీ కంటే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్. ఇది దీనిలో 61 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ కూడా ఎగవేత కూడా జరిగింది సార్. ఇది కూడా అతి పెద్ద తప్పిదం. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండికొట్టారు. ప్రజల ఆస్తిని ఏదైతే దారదత్వం చేశారో అంటే ఎన్సీసీ కంపెనీ నుంచి మాస్క్డో అనే ఒక సింగపూర్ కంపెనీ కూడా దానిలో టైఅప్ 370 కోట్లు మేము పెట్టుబడి ఇస్తాం డెవలప్ చేయండి అని చెప్పి వాళ్ళని కూడా ఒక షెల్ కంపెనీని అందులో ఎంటర్ చేయడం, వీళ్ళందరూ కలిసి దాన్ని భూమిని కబ్జా అంటే భూమిని ఒక రకంగా దోచేశారని చెప్పుకోవచ్చు సార్ మనం. దాంతో పాటు స్టాంప్ డ్యూటీ 61 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ, దీని మీద కూడా మనం అధికారులతో మాట్లాడడం జరిగింది సార్. ఆ అధికారులు ఏంటంటే చిన్న తప్పిదం జీవో చూపించారు 47A6 ఈ జీవో ప్రకారం ఒక ఏపీహెచ్బి ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు కాలనీ కానీ ఏపీఐఎస్సీ కానీ వీళ్ళు కానీ ఏమైనా రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళు చెప్పిన ధరకే మేము చేయాలి తప్ప రిజిస్ట్రేషన్ శాఖ ఎలాంటి సంబంధం లేవని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ చిన్న జీవో కాజ్ గా చూపించి సామాన్య పేద బడుగు బలహీన వర్గాలకు అయితే అంత సేవ చేసే అవకాశం అయితే లేదు సార్. దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఉత్తరాంధ్రలో ముఖ్య నాయకులు వైసీపీ ముఖ్య నాయకులు కూడా వెనకాల నుండి ఇవన్నీ నడిపించారని కూడా ఇక్కడైతే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే ఆ రిజిస్ట్రేషన్ శాఖ ఏదైతే ఉందో అంత పెద్ద వ్యవహారం అంటే సుమారు 1000 కోట్ల విలువ చేసే వ్యవహారానికి సంబంధించి డిఐజీ కేడర్ వరకు కూడా దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంత దానికి స్టాంప్ డ్యూటీ కట్టేటప్పుడు అంత స్థాయిలో అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వరకు ఉన్న అధిష్టానం వరకు ఉన్న వ్యవహారంలో కూడా ఇంత చీప్ గా చేయడం జరిగిందంటే ఖచ్చితంగా వైసీపీ పెద్దలు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్. ఏది ఏమైనప్పుడు కూడా ఈ భూ దందాలో ఈ భూ మాయలో ఈ భూ వ్యవహారంలో ఐటీ హిల్ సార్ ప్రైమ్ లోకాలిటీ అంటే ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ అయితే 1500 కోట్లు ఉంది సార్. నేను చెప్పిన రేటు ఎస్ఆర్ఓ రేట్ సార్, అది 1036 కోట్లు గజం 22,000 అనేది. కానీ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 1500 కోట్లు వాల్యూ సార్. ఆ 1500 కోట్ల రూపాయలు వాల్యూ చేసేదాన్ని కేవలం అంటే స్టార్టింగ్ లో కట్టిందేమో 93.2, తర్వాత ఏమో కట్టిందేమో 60 లక్షలు, కలిసి 1,53,00,000 రూపాయలు చెప్పిన అంటే 10 కోట్లు మార్కెట్ 10 కోట్లు ఏమో ఎస్ఆర్ఓ రేట్ ఉంది, 15 కోట్లు ఏమో మార్కెట్ వాల్యూ ఉంది. అలాంటి దాన్ని కేవలం 1,53,00,000 చిల్లరకే దోచేయడం జరిగింది. దీని మీద ఎవరు నిమ్మక నీరెత్తినట్టు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు మాట్లాడటం లేదు, స్టాంప్ డ్యూటీ కట్టించుకోవాల్సిన రిజిస్టర్ సార్ మాట్లాడటం లేదు, ఆ జిల్లా కలెక్టర్ కూడా దీని మీద స్పందన లేదు. ఇవన్నీ కూడా రీసెంట్ గా 2021 అక్టోబర్ నెలలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎన్సీసీ కంపెనీ 60 కోట్లు కట్టడం జరిగింది సార్. దీని మీద అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే 2019 నుంచి 2021 వరకు కూడా కాలక్రమేణ 19, 20, 21 ఈ 3 సంవత్సరాల పరిధిలోనే ఎన్సీసీ కంపెనీ డబ్బులు కట్టకపోవడం, 21లోనే ఎన్సీసీ కంపెనీ డబ్బులు కట్టడం, దీని మీద అనేక అనుమానాలు భావిస్తున్నాయి సార్. మనం చూసుకున్నట్లయితే మరికొంచెం ముందు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు దాటిన ప్రతి టెండర్ ని కూడా కంబ్యాక్ చేసి రివర్స్ టెండర్ పిలవడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ చూసుకుంటే మెగా కంపెనీని రద్దు చేసి నవ్య కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్ని గత ప్రభుత్వంలో ఇచ్చినన్ని కూడా రివర్స్ టెండర్ పిలిస్తే ఈ ఒక్క ఈ ఎన్సీసీ ల్యాండ్ విషయంలో మాత్రం ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దానికి కొనసాగింపు చర్యగా చేసింది. దీని వెనకాల వైసీపీ పెద్దలు ఉన్నారని మాత్రం పూర్తి స్థాయిలో మనం ఒక అంచనా వేయచ్చు సార్. రైట్, అంటే ఇక్కడ 3 అంశాలు కనిపిస్తున్నాయి. 1, శ్రీనివాస్, ఎవరైతే రివర్స్ టెండరింగ్, 100 కోట్లు పైబడినటువంటి ప్రతి టెండర్ని రివర్స్ టెండరింగ్ అన్నారు, కానీ 1000 కోట్లకు సంబంధించిందని ఎందుకు రివర్స్ టెండరింగ్ చేయలేదు? లూలూ గ్రూప్ లాంటి వాటన్నింటినీ కూడా పంపించేసి వాటిని కూడా టెండర్ రివర్స్ టెండరింగ్ పెట్టినప్పుడు దీనికి ఒక్కదానికి ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చారు? దీని వెనక దాగి ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి? ఆ సింగపూర్కు సంబంధించినటువంటి కంపెనీతో ఎందుకు టైఅప్ చేయించారు ఎన్సీసీ? ఈ చేయించినటువంటి క్రమంలో ఎవరైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి దాదాపు 70 కోట్ల రూపాయలు అవ్వాల్సింది, 72 కోట్ల రూపాయలు కట్టాల్సింది, 14 కోట్లుగా చెప్పేందుకు 60 కోట్ల రూపాయలు పైగా ఎవరు దోపిడీ చేశారు? ఇందుట్లో రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి శాఖ అధికారులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఎక్కడైతే గజాల లెక్కలు జరగాల్సినటువంటి రిజిస్ట్రేషన్ని ఎకరాల లెక్కన చూపించి దీన్ని ఎందుకు మాయ చేశారు? ఈ మాయలో పాల్గొన్నటువంటి వారెవరు? ఆ అధికారులు ఎవరు? దాంట్లో ఉన్నటువంటి అంశం. 3వ అంశానికి సంబంధించి
ఎవరైతే దీంట్లో అసలు ఎన్సీసీ వారు డబ్బులు కట్టి వాళ్ళ దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వైజాగ్ వన్ అనేటువంటి ఒక కంపెనీ దీనికి సంబంధించి ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు బ్రోచరైజేసి వాళ్ళు ప్లాట్లు అమ్మేసుకొని వాళ్ళు డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతే మరి దీంట్లో ఉన్నటువంటి మాయేంటి? అసలు ఎన్సీసీ వాళ్ళు ఇంతకీ ఎవరికైనా అమ్మారా? ఎన్సీసీ వాళ్ళు అమ్మలేదా? ఎన్సీసీ వాళ్ళ దగ్గరే ఉందా? ఉంటే ఈ మోసాలను ఎన్సీసీ వాళ్ళు చేశారా, లేదా ఎన్సీసీ వాళ్ళు వేరే వాళ్ళకి అగ్రిమెంట్ రాస్తే వాళ్ళు చేశారా? ఆ చేసినటువంటి వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి? అసలు దీంట్లో వాళ్ళు ఎప్పుడు బ్రోచర్ వేశారు? రిజిస్ట్రేషన్ 2020లో అయితే 2019లో బ్రోచర్ వేసే సమ్మేయటం ఏంటి? ఇదే మాయా. మళ్ళీ మొత్తం నీతులు చెప్తారు. నీతులు ఎలా ఉంటాయి అంటే అసలు చక్కగా ఉంటాయి. శ్రీరంగ నీతులు చెప్పినట్లే ఉంటాయి. మరి ఆ నీతులు చెప్పేదంతా చెప్పేదని చేసేదంతా ఏమన్నా ఈ పనులు? మరి ఎవరు దీంట్లో ఎవరు ఆ మాయా? అందరూ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వస్తే వచ్చినప్పుడు దాని మీద క్లియర్గా కూడా మాట్లాడటానికి అవకాశం ఉండేది. ఏమన్నా ఎవరన్నా చెప్తేనేమన్నా ఎవరైనా అంటే ఏమన్నా అన్నారు అన్నారు, ఎవరన్నా మాట్లాడితే అన్నారు అన్నారు అని ఏదన్నా పొగ ఎందుకు అక్కడ ఉన్నటువంటి పొగ వచ్చింది కాబట్టి దాని మీద విమర్శలు వస్తాయి. దాని మీద క్లారిటీ ఇవ్వాలి. మరి అక్కడ ఉన్న నేతలు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, లేదా ఎన్సీసీ వాళ్ళు ఇవ్వాలి, లేదా వైజాగ్ వన్ వాళ్ళు ఇవ్వాలి, ఎవరైతే ప్రభాకర్ రెడ్డి అతను ఎవరు, వాటికి సంబంధించి వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడకుండా ఎవరు మాట్లాడకుండా ఒక కీలక నేతకు చెందిన అల్లుడు యొక్క బ్రదర్ సార్ ఆయన, అలాగే ఒక శరత్చంద్రారెడ్డి, శరత్చంద్రారెడ్డి మాట్లాడాలి, లేకపోతే సింగపూర్ చెందిన ఉన్నటువంటి రమణారెడ్డి మాట్లాడాలి, వీళ్ళిద్దరు మాట్లాడాలి. తప్పే ఉంది? ఎస్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడ మేమేం తప్పు చేయలేదు, మేము అసలు నీతి మంతులం, మేము సచ్చీల్లో, దీంట్లో ఎవ్వరికి ఏం సంబంధం లేదు, మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, చాలా మేము నీతివంతంగా ఉన్నాం, ఏ రిజిస్ట్రేషన్కి ఎవరికి మేము అన్యాయం చేయలేదు, వైజాగ్ వన్ అనే బ్రోచర్ మాకు సంబంధం లేదు, మేము ఎవరికి అమ్మలేదు, ఎవరు నమ్మితే మా దగ్గరికి రావచ్చు, మీడియా దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పని చెప్పొచ్చు. లేదా ఎన్సీసీ వాళ్ళకి మేము కట్టాము, మేము ఒప్పుకున్నాము 5 కోట్ల కాడికి, దాదాపు 500 కోట్లు 600 కోట్లు మేము ఒప్పుకున్నాము, కానీ వాళ్ళకి 20 కోట్లు కట్టి మిగిలిన మేము కట్టలేకపోయాము, మొత్తం ఇవ్వమన్నాము వాళ్ళు ఇవ్వలేదని చెప్పొచ్చు, లేదా జరగకపోతే జరగలేదని చెప్పొచ్చు. ఏదైనా ఉన్నది చెప్పాలి కదా. ఎవరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఎవరికి అవసరం? ఇది ఏంటంటే ఎట్లా ఉందంటే అవకాశం ఉన్న రకంగా ఈ రకంగా చేసుకుంటూ పోయి అవతలలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద బురజల్లేసి వాళ్ళ మీద మట్టి వేసేసి మీరందరూ ఇంతేను, వీళ్ళందరూ ఇంతేనని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి శ్రీనివాస్. సరే చూడవద్దు, రేపు దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ చెప్పిన విషయంలో ఒక ముఖ్య విషయం సార్, మధురవాడ రెవెన్యూ డివిజన్ లో అంటే జిఎంసీ పరిధిలో 2010 నుంచి కూడా కన్వర్షన్ తప్ప, గజాల లెక్క తప్ప, ఎకరాల లెక్క అనేది ఇప్పటికి వచ్చి ఒక్క సెంటు కాదు, ఒక గజం కూడా ఒక సెంటు రూపంలో ఒక్కటి కూడా జరగలేదు సార్. 2010 నుంచి కూడా ఇది అమలు అవుతూ వస్తుంది సార్. ఈ 2021లో కొత్తగా కేవలం ప్రభుత్వ పెద్దలు ఉన్నారా మాత్రమే కేవలం 14 కోట్ల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్. ఇది ఖచ్చితం సార్. ఇప్పుడు 2010 నుంచి ఆ యాక్ట్ అమలులోకి వచ్చి 2000 నువ్వు చెప్పిన దాని ప్రకారం 2010 నుంచి గజాల లెక్కలో జరిగేది, 2021లో ఎకరాల లెక్కన జరిగింది అంటున్నావు. మరి మొన్న నిన్న 8 మంది అధికారులు 2 వారాలు వేశారు. దీంట్లో ఎవరెవరైతే ఇందుట్లో పాత్ర పోషిస్తే 2 ఏళ్ళు వేయాలి ఒక్కొక్కరిని, 2 సంవత్సరాలు వేయాలి. అంటే ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టు దారదత్తం దోసేసుకోవటం, వాళ్ళకు పావలా ఇచ్చేస్తే వీళ్ళకి 10 రూపాయలు తీసేసుకోవటం, లేదా వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టమని పెట్టేయటం, తర్వాత ఏమన్నా అమ్మో మాకు తెలియదు మేము తెలవ చేసాము తప్పు చేసాము మేము హాస్టల్లో పోయి అన్నం పెట్టుకుంటామని చెప్పటం, ఏంటిది సమాజమా లేకపోతే ఇంకేమన్నా? ప్రజలు అడగలేరనుకుంటున్నారు, ప్రజలు మాట్లాడలేరనుకుంటున్నారు, దోచేసుకోవటం. మళ్ళీ ఏమన్నా వాటికి సంబంధించి మాకేం పేపర్ మాకేం తెలియదంటే పాపం ముఖాలు పెట్టి అమాయకంగా నడుచుకుంటూ వెళ్ళటం, ఏంది ఇది అసలు? అబ్బా చీచి, ఏందో అబ్బా, మరి దౌర్మార్గం ఉంది. శ్రీనివాస్ సరే నువ్వు ఆ శ్రీశైలం గారు కూడా దీనికి సంబంధించి కొంత అప్డేట్ ఉన్నట్లుంది. శ్రీశైలం, నీ వాయిస్ ఎక్కడో ఉంది, విశాఖలో ఉంది, నీ వాయిస్ కొంచెం బయటికి తీసుకురా. ఇప్పుడు వచ్చింది వంశీ గారు. విశాఖపట్నం కేంద్రంగా భూ కుంభకోణం అనేటువంటి సర్వసాధారణంగా అయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి. వాళ్ళు అండర్ వాల్యూ కానివ్వండి, ఇంతకు ముందు అలాట్మెంట్ చేసినటువంటి ల్యాండ్స్ ను మళ్ళీ వాళ్ళు రీటెండరింగ్ చేయడము, దాన్ని లోయర్ వాల్యూ చేయడము, బినామీల పేర్లు దాన్ని ప్రాపర్టీలు మార్చడం అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఎన్సీసీ కానివ్వండి, ఇతర దేశీయ సంస్థలు కానివ్వండి, సింగపూర్ చెందినటువంటి సంస్థలు కానివ్వండి, దీన్ని అండర్ వాల్యూ పైన కూడా ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితులు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశం పైన గతంలో కూడా చాలా వరకు ఆక్షేపణలు అనేటటువంటిది ఈఎస్ శర్మ ఐఏఎస్ అధికారి అని చెప్పి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
బెటర్ ఫర్ విశాఖ, బెటర్ విశాఖ, ఫోరం ఫర్ బెటర్ విశాఖ అనేటటువంటి వ్యక్తి గత కొన్ని రోజుల నుండి విశాఖపట్నం ప్రాపర్టీస్ కానివ్వండి, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎకలాజికల్ మెయింటెనెన్స్ గురి మీద ఆయన ఫైట్ చేస్తున్నటువంటి అంశం, తాజాగా ఈ అంశాల పైన కూడా అక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణాల పైన కూడా ఆయన ఒక రకమైనటువంటి నిరాసక్త వ్యక్తం చేసినటువంటి మాట కూడా వాస్తవమే వంశీ గారు. ఈ తాజాగా జరిగినటువంటి అంశంలో మార్కెట్ విలువ ప్రకారంగా 1500 కోట్ల విలువ చేసేటటువంటి ఈ ప్రాపర్టీని మొత్తం అండర్ వాల్యూ చేసి వైఎస్ఆర్సీపీలో కీలక నేత అల్లుడి పేరు మీద, అతని బినామీ కంపెనీల పేరు మీద ఈ ప్రాపర్టీలను పూరిగా అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించడము, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూను ఇతర అంశాలతో దాన్ని కంపేర్ చేయకుండా ఏపీ హౌసింగ్ బోర్డు చెందినటువంటి భూములు వైసీపీ కీలక నేతలు మార్చుకున్నారనేటటువంటి అభియోగాలు అనేటటువంటివి ఈ రోజు మనం చూస్తున్నాం వంశీ గారు. అంటే గతంలో కూడా అంటే రాజధాని అంటే అప్రగతిక రాజధానిగా ఎప్పుడైతే విశాఖపట్నం చేసినప్పటి నుండి 1000 ఎకరాలు అన్యప్రాంతం అయిపోయా, ఈ రోజు వచ్చినటువంటిది ఇది కేవలం ఒక మచ్చు తునుక లాంటిదే. అంటే దీన్ని నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళను వీళ్ళు ఉపయోగించుకున్నారా, లేకపోతే సింగపూర్ కు చెందినటువంటి మాజోస్ వెల్ కంపెనీ వాళ్ళను వీళ్ళు ఏ రకంగా అధ్యయనారు అనేటటువంటి అంశాన్ని ఇది చాలా పెద్ద కుంభకోణంగా భావించాలి సిబిఐ కానీ. ఎందుకంటారంటే ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉంది, సింగపూర్ కు చెందినటువంటి కొన్ని కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ఇది కేవలం ఈ బిట్ తోనే కన్ఫైన్ అయిందా, ఫర్దర్ గా పోయిందా అనేటటువంటి అంశాన్ని సిబిఐ తో విచారణ చేస్తే గానీ బయట పడదు వంశీ గారు. మీరు అన్నారు ఇప్పటి వరకు ఎందుకంటారంటే చెప్పేటివి శ్రీరంగ నీతులు, చేసేటవన్నీ వేరే పనులు అంటారంటే ఇది కొత్తది కాదు, ఇదే చివరిది కూడా కాదు. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటివి మనం చాలా ఎందుకంటారంటే ప్రభుత్వ డెడ్ లైన్ ముందుకు వస్తున్నప్పటి కొద్దీ ఇంకా వీళ్ళ స్పీడ్ అనేటటువంటి పెంచే అవకాశం ఉంది వంశీ గారు. రైట్ శ్రీశైలం చూద్దాం, దీని మీద రేపు అప్డేట్స్ శ్రీనివాస్ మరిన్ని తీసుకుంటారు, దాన్ని బట్టి డిస్కస్ చేద్దాం. ఓకే శ్రీశైలం, థ్యాంక్ యూ శ్రీనివాస్.